నమస్తే సార్. అందరికీ కూడా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా ఈ 21 రోజుల ధ్యానం క్లాస్లో 9వ బ్యాచ్ 11వ రోజు క్లాస్ కు స్వాగతం. మీ అందరికీ కూడా మనము మన తల్లిదండ్రులకు నమస్కారం చేసుకున్నాము. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవత మనకు ఈ ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే గౌతమ బుద్ధుల వారికి, రమణ మహర్షి వారికి, మహావతార్ బాబా వారికి, సమస్త గురుమండలానికి, మనల్ని ఓపిగ్గా భరిస్తున్నటువంటి ఈ భూమాతకు, ఈ విశ్వానికి అందరికి కూడా మనం నమస్కారం తెలియజేస్తూ, మనం చేస్తున్నటువంటి ఈ ధ్యానానికి వాళ్ళను కూడా ఆహ్వానిస్తూ, వాళ్ళ సమక్షంలో ధ్యానం చేస్తున్నాము అనుకుంటూ కూడా మనం ఈ క్లాసును ప్రారంభిద్దాము. ముందుగా మహావతార్ ఈ సంస్థను నడిపిస్తున్నటువంటి వందనా సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మీకు ఈ క్లాస్ కు స్వాగతం అండి. మీ క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. అందరికి నమస్కారం. స్నేహితులారా, మిత్రులారా, ఈరోజు కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి స్వాగతం. 11వ రోజు ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించక ముందు మన గురువులైనటువంటి, ప్రియతమైన గురువులైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్కి, మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ వాళ్ళకి, అందరు ఆస్టర్ మాస్టర్స్కు, అందరు ప్రణ మాస్టర్స్కు, ప్రకృతి మాతకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. స్నేహితులారా, భగవంతులారా, మెడియర్ మాస్టర్స్, మెడియర్ గాడ్స్, మెడియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రాణాయామ, ప్రతిరోజు ప్రాణాయామం చేస్తున్నాం. అయితే ప్రాణాయామం అనేటువంటిది మనము ఎవ్రీడే చేస్తున్నాం కాబట్టి అది మీరు అభ్యసించవచ్చు, మీ ఇంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి కొంత డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి మనము ఆరోగ్యానికి సంబంధించి, మన ఆరోగ్యం అంటే ప్రతిరోజు నిత్య ఆరోగ్యం కోసం కొన్ని టెక్నిక్స్, కొన్ని ముద్రలు, కొన్ని ఆయుర్వేదాలు, ఇట్లాంటివి చెప్తూ వెళ్తాము. మళ్ళీ ప్రాణాయామం కూడా చేపిస్తాము. అయితే మీరు ఇంట్లో ఖచ్చితంగా ప్రాణాయామం చేసుకోండి. ధ్యానం చేసే ముందు పొద్దున్నే కానీ ఖచ్చితంగా, లేదా ఈవినింగ్ పరగడుపుతో ఉన్నప్పుడు, ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు చేసుకోవాలి ప్రాణాయామం, రైట్? సో ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా మనము ఒక అద్భుతమైనటువంటి ఒక ముద్రను తెలుసుకుంటాం, రెండు ముద్రలు తెలుసుకుంటాం. అవి నిత్యము ఉపయోగపడేట్టు కాబట్టి ఈరోజు చెప్పాలనుకున్నాను. ముందు ముందు రోజులు వస్తాయి, చాలా దూరం పోవచ్చు, అంటే ఇంకా ఎన్నో క్లాసెస్ వెళ్ళాలి, అంటే అక్కడికి రీచ్ కావాలంటే ఇంకా చాలా క్లాసెస్ పోవాలి. అది 5 మంత్స్ 6 మంత్స్ పడుతుంది. అంటే ఎందుకంటే ముద్రలు మొత్తం కలిపి మనకు 270 ముద్రలు ఉన్నాయి. ఓకే, ఈ ముద్ర విజ్ఞానము ఎంత లోతైందంటే మీకు ఏం కావాలో అది ఇస్తుంది. ఓకే, ముద్ర నుంచి మీరు ఎలాంటి మందులు లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా మన ఇంట్లో మనం చేసుకొని ఆరోగ్యం కాపాడుకోవడానికి అద్భుతంగా, అది కూడా ఎలా ఉన్నాయంటే ముద్రల్లో కూడా హస్తముద్రలు, మనోముద్రలు, ఆధ్యాత్మిక ముద్రలు, భంగిమ అంటే కాయ ముద్రలు, ఇలా చాలా చాలా రకాల ముద్రలు ఉన్నాయి. సో ఇవన్నీ మొత్తంగా తీసుకుంటే మనకు 270 వరకు ఉన్నాయి. అవి నిదానంగా ఒకటోటి వస్తూ ఉంటుంది. అయితే మనకు అవసరమైనటువంటివి నిత్య జీవితంలో అర్జెంటుగా అవసరమని చెప్పుకుంటూ పోతాము. అదేవిధంగా ఈరోజు రెండు ముద్రల గురించి నేను చెప్తాను. అవి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఉచితంగా పంచాలి. ఓకే, తెలుసుకున్నది పంచడం కోసం, పంచితే పెంచబడుతుంది, రైట్? సో స్నేహితులారా, తర్వాత ఈ ముద్రలు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ధ్యానం చేస్తాం. ఈరోజు విశేషంగా ధ్యానం చేశాక, సంగీతంతో ధ్యానం చేశాక, ఈరోజు మనం తెలుసుకోబోయే జ్ఞానం వచ్చేసి ఒక యోగి ఆత్మకథ. అంటే ఒక మనం ఎన్నో యోగ ఎంతోమంది యోగులు ఉన్నారు మన, చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోనే, ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది వేల మంది యోగులు వచ్చారు, వెళ్ళారు ఈ భూమి మీదకి. వాళ్ళందరి గురించి కొద్దిగా తెలుసు అంతే, ఎంతోమంది గురించి అసలు తెలియదు మనకి. మన చుట్టే మీ ఊర్లోనే అక్కడే ఉంటాయి, సమాధులు కూడా ఉంటాయి, కానీ తెలియదు అక్కడికి ఎలా వెళ్ళాలి, తెలియదు ఎక్కడ ఉందో తెలియదు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి శుక్రవారం ఒక అద్భుత యోగి గురించి, ఒక యోగాత్మరాలు కావాలి, యోగి అయినా కావాలి, అయినా మగవారైనా ఆడవారైనా,
యోగ పుంగవుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా అద్భుతమైనటువంటి యోగం తెలుసుకుందాం, ఆ తర్వాత సమగ్ర జీవనశైలి, ఆ తర్వాత మన యొక్క ఇంటి నివారణ. స్నేహితులారా, ఇప్పుడు మొట్టమొదటి ముద్ర ఏంటంటే, ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి మొట్టమొదటి ముద్ర మనకు నిద్ర పట్టట్లేదు అంటే, మనము మనకి నైటు బెడ్ మీదకి వెళ్తాము కానీ నిద్ర రాదు. నిద్ర రాకపోవడం అనేది ఒక రకంగా అది వ్యాధి. ఎందుకంటే నిద్ర సరిగా రావట్లేదు అంటే, నిద్ర సరిగా పట్టట్లేదు అంటే రాత్రి అయింది, ఆహారం తింటారు లేదా ఇలా క్లాస్ అటెండ్ అయ్యి వెళ్ళినా కూడా. సో ఇక్కడ అంటే ధ్యానులకు మాస్టర్స్ అయ్యి మీరందరికీ కూడా ఖచ్చితంగా నిద్ర యొక్క లోపం కూడా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దీర్ఘమైనటువంటి నిద్ర, మన యొక్క దీర్ఘమైనటువంటి ధ్యానం చేయడం వలన అన్ని పరిహారాలు వస్తాయి. ఎందుకంటే ధ్యానం సర్వలోక నివారణ అంటే మన అందరికి తెలిసిన విషయం. అయితే మీలో ఇంకా ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే, లేదా మీ ఇంట్లో ఎవరైనా ధ్యానం చేయని వాళ్ళు, మీ చుట్టూ కూడా ఎవరైనా ఉండవచ్చు అట్లా వాళ్ళు, వాళ్ళకు మనం చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఈ ముద్ర చేసే ముందు ఈ నిద్ర రాకపోతే ఏమవుతుంది, నిద్ర రాకపోవడానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలి. మన దేహానికి ఎక్కువగా మానసిక ఒత్తిడి అయిందనుకోండి, మానసిక ఒత్తిడి అయితే ఖచ్చితంగా నిద్ర పట్టదు. తర్వాత మన యొక్క మనోమయ కోశంలో, మన మెంటల్ బాడీలో ఎక్కువ ఆలోచనలు తిరుగుతూ ఉంటే, ఏ దాని మీదైనా ఒక దాని మీద మనం డిప్రెషన్ పోతే కూడా నిద్ర పట్టదు, అదొకటి. తర్వాత ఎక్కువ మెడిసిన్ తీసుకునే వాళ్ళకు నిద్ర సరిగా రాదు. సో ఇది కూడా ఒక ప్రధాన కారణం. తర్వాత ఇంకోటి, ఎక్కువ ఆహారం తినకూడదు, 2 గంటల ముందే ఫినిష్ చేయాలి ఆహారం, లేదంటే నిద్ర రాదు. ఆహారం ఎక్కువ తీసుకొని పడుకుంటే మనకేమవుతుందంటే కలలు ఎక్కువ వచ్చేస్తాయి. ఎందుకు కళ్ళు వస్తాయంటే, తిన్న ఆహారము నైట్ అరుగుతూ ఉంటుంది. ఓకే, యాక్చువల్గా ఏమవుతుందంటే 2 గంటల ముందే మన యొక్క డైజెషన్ అయిపోయి ఉంటే మనం పడుకునే లోపల ఎలా ఉండాలంటే పానీ ఖాళీ పొట్ట ఉండాలి. ఎప్పుడు కూడా పడుకునే ముందు ఎలా ఉండాలి, ఖాళీ పొట్ట ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో అలా లేదంటే ఏమవుతుందంటే, పడుకున్న తర్వాత అప్పుడు జీర్ణం మొదలైందంటే, జీర్ణక్రియ మొదలైందంటే మన రక్తం మొత్తం రక్తం అంతా కూడా జీర్ణాశయంలోకి వచ్చేస్తుంది, మెదడుకు ఎలాంటి రక్తం వెళ్ళదు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా చెప్పాలంటే అది నిజమైన అంటే గాఢమైన నిద్ర కాదు. అది లోపల అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. జీర్ణక్రియ జరుగుతున్నంత వరకు మెదడు యాక్టివ్గానే ఉండాలా, లేదా మెదడు బంద్ కావడానికి లేదు కదా అవకాశం, ఎందుకంటే జీర్ణక్రియ జరుగుతుంది మన లోక. ఓకే, సో అందుకని జీర్ణక్రియ లేకుండా చేస్తే మెదడు ఏం చేస్తుంది అంటే అప్పుడు నిజమైన నిద్రలోకి మనం తీసుకెళ్తుంది. అది మనం చేస్తున్నట్టు తప్పు అది. ఓకే, ఈ దృష్టిలో పెట్టుకుని ఇది ఖచ్చితంగా పాటించాలి. ఎవరు కూడా మీరు కన్ను మూసే లోపల, నిద్రలోకి పోయే లోపల 2 గంటల ముందే తిని ఉండి అది అరిగిపోయి ఉండాలి. అది అలాంటి ఆహారము లైట్ ఫుడ్ తీసుకోవాలి నైట్, ఎప్పుడు కూడా హెవీ ఫుడ్ తినరాదు. ఓకే, ఇది ఒకటి. ఇవన్నీ కారణాలు, పలు రకాల కారణాలు నేను చెప్తున్నాను. ఇక మీకు తెలిసే ఉంటుంది, వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, రోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సరిగా నిద్రపోలేరు, అది ఇంపార్టెంట్. తర్వాత నిద్రపోయేటప్పుడు మనం సరిగా నిద్రపోకపోతే ఏమవుతుంది, మొట్టమొదటిది సరిగా నిద్రపోకపోతే జరిగేటువంటి అనర్థం ఏంటంటే, మనకి ఎప్పుడైతే నిద్ర సరిగా రాదంటే నైట్ పడుకోకపోతే ఏమైందంటే మనకు మన దేహంలో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉత్పన్న అవ్వాలి. ఆ మెలటోనిన్ అనేటువంటి ఈ హార్మోన్ ఉత్పత్తి అయింది అంటే ఏమవుతుందంటే, మన దేహంలో అన్ని చర్యలు కరెక్ట్గా జరుగుతాయి. విసర్జన చర్య, ఎస్పెషల్లీ విసర్జన చర్య, అన్ని అవయవాలు, ఒక్కొక్క అవయవానికి ఒక టైం ఉంది, అర్థం చేసుకోవాలి. మనకు లంగ్స్ అయితే 11 AM to 1 AM, 1 AM to 3 PM, పర్టికులర్గా కిడ్నీస్, ఇలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అవయవము దాని యొక్క దాని ఏమంటారు అంటే శుద్ధి చేసుకోవడం, ఆ టైంలో చేస్తూ ఉంటాయి అవి. సో నైటే చేసేది, పర్టికులర్ నైటే చేసేది. మనం నిద్రపోకుండా మేలుకొని ఉంటే అవి ఎలా చేసుకుంటాయి, అవి క్లీన్ చేసుకోలేవు కదా. అప్పుడు ఆరోగ్యం ఎలా మీకు మంచిగా వస్తుంది, అంటే మంచి ఆరోగ్యం ఎలా వస్తుంది, సాధ్యం కాదు కదా. మంచి ఆరోగ్యం రావాలంటే ప్రతి అవయవము దాని యొక్క శుద్ధి అనేది కరెక్ట్గా చేసుకోవాలి, ఆ టైంకి అది చేసుకోవాలి ఖచ్చితంగా. దాన్ని మనం అలో చేయాలి. మనం ఎందుకు అలో చేయట్లేదు అంటే మనం మేల్కొన్నాం కాబట్టి. సో ఇది మెలటోనిన్ అనేటువంటిది ఉత్పత్తి అయింది అంటే మీ దేహంలో సరి అయినటువంటి విసర్జన క్రియలు, సరి అయినటువంటి ఈ యొక్క శుద్ధీకరణ అని చెప్పుకోవచ్చు, శుద్ధి చేయబడినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి అవయవం చేసుకుంటుంది. అది మనకు జరగకుండా ఆగిపోతుంది అన్నమాట. అది అందుకోసమే నిద్ర కరెక్ట్గా పట్టాలి. తర్వాత నిద్ర పట్టకపోతే ఏమవుతుందంటే మనలో యొక్క రక్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఓకే, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అన్నమాట. తర్వాత ఈ చెప్పాలంటే
ఒబెసిటీకి కారణమవుతుంది. అంటే ఒబెసిటీ ఇట్లాంటివి అంటే ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువవుతుంది కదా బాడీలో. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ ఉత్పన్న అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ అని కొన్ని ఉంటాయి, అవి ఉత్పన్న అవ్వడం కావాలి, అవి ఉత్పత్తి అవుతాయి. సో ఇలాగా ఎన్నో ఒక మనకు దేహానికి ఒక రోగం కాదు ఎన్నో రోగాలు వస్తాయి. ఎందుకంటే నిద్ర సరిగా పోలేదంటే మీకు ప్రాణశక్తి సరిగా అందదు దేహానికి. ఎప్పుడైతే నిద్ర కరెక్ట్ నిద్ర ఎవరైతే పోతారో వాళ్ళకి మన యొక్క ప్రాణమయ కోశము, ఆ ప్రాణమయ కోశం ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుంది, అంటే ఎక్కువ పరిణామంలో ఉంటుంది. అదే మీరు సరిగా నిద్రపోకపోతే మీ ప్రాణమయ శక్తి చాలా విహీనంగా ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటుంది. అప్పుడు అన్ని రోగాలు వస్తాయి. ఏ రోగం అని చెప్పనీకి లేదు, రోగం పేరొద్దు, అన్ని రోగాలు మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము చేసుకోవాలి. కాబట్టి నిద్ర అనేది అంత అవసరం కదా. ఈ నిద్ర సరైన రీతిలో మనకు నిద్ర రావాలి అంటే కొన్ని టెక్నిక్స్, ఓకే, ఆ కొన్ని టెక్నిక్స్ ఒకటి రెండు టెక్నిక్స్ చెప్పుకుందాం. ప్రత్యేకంగా ముద్ర, ఈ ముద్ర పేరు ఏంటంటే శక్తి ముద్ర. ఓకే, శక్తి ముద్ర ఎలాగ చేయాలి, శక్తి ముద్ర చేస్తే మనకు ఎలాంటి లాభాలు ఉంటాయనేది మనం తెలుసుకోవాలి. ఓకే, చూడండి, ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ యొక్క ఈ రెండు అంటే చూపుడు వేలు, మధ్య వేలు ఇట్లా పెట్టుకోండి. దీనిపైన అంటే ఫస్ట్ ఈ యొక్క బొటన వేలు మూయండి, తర్వాత ఈ రెండు వేళ్ళు దీనిపైన వేయండి. ఓకే, వేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఈ రెండు వేళ్ళు దీన్ని టచ్ చేసి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకొని ఇట్లా ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలంటే. ఓకే, ఇలా పెట్టుకోండి, లేదంటే కింద పెట్టుకోండి, మీకు ఎక్కడ అనుకూలం ఉంటే అది చూడండి. ఇలా అంతే, ఇవేం టచ్ కావాల్సిన అవసరం లేదు, టచ్ అయినా ఏం కాదు. ఓకే, లేదంటే ఇలా ఇవి మాత్రం కంపల్సరీ టచ్ కావాలి ఇట్లా. ఓకే, ఇలా టచ్ చేసుకొని ఇలా పెట్టుకొని ఈ ముద్రను మీకు ఇక్కడ హృదయం దగ్గర లేదంటే కొద్ది కింద భాగం పెట్టుకొని హాయిగా ఒక 5 నిమిషాలు చేస్తే చాలు, నిద్ర వచ్చేస్తారు. ఓకే, 5 నిమిషాలు మీరు బెడ్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేయండి. అలాగనే ఎడమవైపు పడుకోండి. ఆ 5 నిమిషాల తర్వాత అలాగనే ఎడమవైపు పడుకునేస్తే 5 నిమిషాలు చేసి మీకు నిద్ర గాఢ నిద్రకు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఓకే, సో ఇది శక్తి ముద్ర. దీన్ని ప్రతి ఒక్కరూ చేస్తారని భావిస్తున్నాం. దీని ద్వారా మీకు నిద్ర యొక్క హీనత, నిద్రహీనత, నిద్ర యొక్క కొరత ఖచ్చితంగా తీరుతుంది. ఓకే, ఇది శక్తి ముద్ర, దీని పేరు శక్తి ముద్ర. ఓకే రైట్ ఫ్రెండ్స్, సో ఇది ఒకటి. సో తర్వాత ఇంకొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మనం నిద్రపోయే ముందు ఇది ఒక ముద్ర అనేది ఒకటి. ఇంకా కొన్ని ఆకుపచ్చల టెక్నిక్స్ ఎట్లా ఉంటాయంటే, మనం బెడ్ మీద కూర్చొని చూడండి, ఈ రెండు చేతులు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ ఏళ్ళు ఉన్నాయి కదా, వీటితో దీనివైపు దీని బ్యాక్ ఇట్లా బాగా ప్రెస్ చేయాలి. అంటే ప్రెస్ చేయాలి బాగా, ఇట్లా ప్రెస్ చేయండి. ఎంతసేపు అయితే అంతసేపు ప్రెస్ చేసి మళ్ళీ తర్వాత ఈ పక్క ఇట్లా. ఓకే, ఇట్లా ప్రెస్ చేస్తే మీకు ఈ టెక్నిక్ వలన కూడా మనకు నిద్ర బాగా పడుతుంది, నిద్ర వస్తుంది. ఓకే, సో అలాంటిది. ఇంకా ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టున్నాను, నిద్ర రాకపోతే మనము కళ్ళు ఉప్పు ఉంది కదా, రాతి ఉప్పు, దాన్ని ఒక పెన్నంలో పెట్టి బాగా వేయించి దాన్ని ఏం చేయాలంటే అది ఎర్రగా అయ్యేంతవరకు, బ్రౌన్ అయ్యేంతవరకు, రెడ్ అయ్యేంతవరకు ఉంటుంది కదా, ఆ తర్వాత దాన్ని ఆఫ్ చేసి దాన్ని చల్లార్చుకున్నాక ఒక చిన్న గాజు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి, నిలువ పెట్టుకోండి. ఎప్పుడైనా నిద్ర కొరత అనిపిస్తే ఒక రెండు రెండు పీసులు నాలుగు మీద పెట్టుకొని అలాగే బెడ్ మీద కూర్చుంటే ఇమ్మీడియట్గా వేగంగా నిద్ర వస్తుంది. అయితే ఇది ప్రతిసారి చేయకూడదు, ఇది నిషేధం. అంటే పదే పదే చేయకూడదు, ఉప్పు ఉప్పు ఎక్కువ అవుతుంది బాడీలో. ప్రతిరోజు నాకు నిద్ర రావాలని రెండు ఉప్పు తీసుకుంటూ నోట్లో వేసుకుంటే ఏమవుతుంది, మంచి జరుగుతుంది, దాంతోపాటు అనర్థం కూడా జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇది ఎప్పుడో మీకు నిజంగా చాలా ఒత్తిడి ఎక్కువైంది, నిద్ర పట్టట్లేదు అంటే అప్పుడు వేసుకోండి. ఖచ్చితంగా వేగంగా అంటే ఇమ్మీడియట్గా నిద్ర వచ్చేస్తుంది, ఇంకా ఆలస్యం ఉంటుంది దాంట్లో. ఓకే, ఇవి కొన్ని టెక్నిక్స్ స్నేహితులు. ముద్ర ఒకసారి అంటే చూపిస్తారా సార్? ముద్ర అదే ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లా క్లోజ్ చేయాలి, ఈ రెండు దీంతో క్లోజ్ చేయాలి, తర్వాత ఈ రెండు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా, ఇది శక్తి ముద్ర. ఓకే, అనిపిస్తుంది అందరికీ ఇట్లా ఇట్లా పెట్టు. థ్యాంక్ యూ సార్. ఇది శక్తి ముద్ర. సో ఇది మనం అందరం చేయాలి. తర్వాత సో ఇంకొక ముద్ర చెప్తాను. సో మనము అది కూడా అంటే మీకు నిత్య జీవితంలో ఉపయోగపడదని చెప్తున్నాను, ఇవన్నీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ పోవాలి ఇవన్నీ. ఓకే, సో రెండవ ముద్ర బ్యాక్ పెయిన్ ముద్ర. బ్యాక్ పెయిన్ ఎలాంటిదంటే, ఇది మీకు బ్యాక్ పెయిన్ అనేది రావడానికి ఎన్నో కారణాలు. ఓకే, మలబద్ధత ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. మీ యొక్క ఏదైనా ఎక్కువగా కూర్చొని కూర్చొని సెడెంటరీ లైఫ్, అంటే కూర్చొని పనిచేస్తుంటారు ఎక్కువగా,
అక్కడ ఆ భాగంలో ఏమవుతుందంటే కింద భాగంలో ఈ యొక్క వెన్నుపాము కింద భాగం ఉంది కదా, దాన్ని లోయర్ బ్యాక్ అంటాం కదా. సో లోయర్ బ్యాక్ అంటే మీకు అప్రాక్సిమేట్గా ఏమంటే L1 L2 L3 L4 L5 ఓకే, ఆ వాటర్ ఉంటుంది అక్కడ వాటర్ పే. సో అక్కడ ఆ యొక్క జాయింట్స్లో మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది, అంటే అక్కడ ఎక్కువ ఒత్తిడి ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్లే కూర్చొని వర్క్ చేస్తుంటాం కదా, సో తిరగరు అంటే బయటకు తిరగరు, అట్లా తిరగడం కానీ నీళ్ళు తెచ్చుకోవడానికి కానీ బయటకు అట్లా అది మధ్య మధ్యలో ఒక అర్ధ గంట ఒకసారి బ్రేక్ ఇచ్చి అట్లా తిరుగుతూ ఉండాలి యాక్చువల్ అయితే. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళ జాబ్ డిమాండ్ ఎట్లా ఉంటుంది అంటే కూర్చుంటే లేనికి అవకాశం ఉండదు. సో అట్లాంటి జాబులు ఉంటాయి కాబట్టి, అట్లాంటి వృత్తిలో ఉంటాం కాబట్టి ఈ బ్యాక్ పెయిన్ అనేది కామన్గా వచ్చేస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. సో తర్వాత ఏ వ్యాయామం ఉండదు, వాకింగ్ ఉండదు, ఎక్సర్సైజ్ ఉండదు. సో వీటన్నిటి వలన స్ట్రెస్ ఫామ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇవన్నీ మనం సో ఇవన్నీ కూడా మనం చాలామంది ఇప్పుడు ఒక రోజులు అనుభవిస్తున్నారు ఖచ్చితంగా చెప్పాలంటే. సో నెక్స్ట్ సో ఇవన్నీ ఉంటాయి, ఇట్లాంటి దానివల్ల మనకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో ఈ యొక్క వెన్నుముక కింద భాగంలో లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది దాన్ని. ఓకే, సో ఇది సర్వసామాన్యం అయిపోయింది ఈ రోజుల్లో. దీనికి సిజరీన్ అయిన వాళ్ళకి కూడా పెయిన్ బాగా ఉంటుంది సార్. సిజరీన్ వల్ల కూడా ఎక్కువ ఉంటుంది, సిజరీన్ వల్ల కూడా ఖచ్చితంగా. సో ఆ భాగంలో ఎక్కువ పెయిన్ ఉంటుంది, అది కూడా మనం చూస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మలబద్ధత ఉంటే కూడా ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది, అంటే మీకు మోషన్ సరిగ్గా రాకపోతే కూడా బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటివి ఏదైనా ఏ కారణమైనా ఉండొచ్చు, కానీ కారణం ఏదైనా ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. అయితే దానికి అద్భుతమైనటువంటి ముద్ర, ఈ ముద్ర ఎలాంటిదంటే మీరు పెయిన్ కిల్లర్ వేసుకుంటారు కదా, నాకు బ్యాక్ పెయిన్ వచ్చిన పెయిన్ కిల్లర్ అంతకంటే అద్భుతంగా పనిచేస్తుంది, అంతకంటే స్పీడ్ కూడా పనిచేస్తుంది అంట. అయితే మీరు ప్రాక్టీస్ చేసి చూడాలి, మీకు తెలుస్తుంది. దానివల్ల చాలా మందికి ఇది ఈ రోజుల్లో సర్వసామాన్యం అయిపోయింది దీన్ని, కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకొని దీన్ని పాటించాలి. సో ఈ ముద్ర పేరు ఏంటంటే బ్యాక్ పెయిన్ ముద్ర సింపుల్గా. సో ఈ బ్యాక్ పెయిన్ ముద్ర ఎలా చేయాలి చూసుకోండి బాగా. సో నీట్గా నేను చూపిస్తాను, అందరూ గమనించండి. రైట్, ఈ రెండు చేతులు, ఈ ఎడమ చేతిలో ఈ యొక్క చూపుడు వేలు తీసుకొని ఈ యొక్క బటన్ వేలుకు ఈ మధ్య భాగం అక్కడ టచ్ చేయాలి, ఇలా టచ్ చేసి దీన్ని క్లోజ్ చేయాలి. ఇది ఎడమ చేతిలో ముద్ర, దీన్ని ఈ ఎడమ చేతిలో ఇది ముద్ర. కుడి చేతిలో చూసుకోండి, ఈ యొక్క బొటన వేలు, ఈ ఉంగర వేలు, మధ్య వేలు మూడు టచ్ చేయాలి, మిగతా 2 వేలు పైకి పెట్టుకోవాలి. తెలుస్తుందా? ఇలా ఉంటుంది, అంటే కుడి చేతిలో ఒక రకం ఉంటుంది, ఎడమ చేతిలో ఒక రకం ఉంటుంది. అన్ని చాలా వరకు ముద్రలు 2 చేతిలో ఒకటే ఉంటాయి. అయితే ఈ ముద్ర బ్యాక్ పెయిన్కి పర్టికులర్గా ఏంటంటే ఇలా ఉంటుంది చూడండి, ఇది బ్యాక్ పెయిన్ ముద్ర అంటాం. అందరికి అర్థమైంది అనుకుంటాను. సో ఈ విధంగా పెట్టుకొని ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే మీ బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. మీకు మీకు తెలియదు అంత ఆశ్చర్యం జరుగుతుందా అని, జరుగుతుంది మరి. ఎంతోమంది చెప్పాము, అందరికి పరిహారం అయింది. సో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చింది. ఓకే, సో ఈ ముద్ర బ్యాక్ పెయిన్కు పర్టికులర్గా పనిచేస్తుంది స్నేహితులారా. మీరందరూ కూడా దీన్ని ఫాలో కాండి, దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఎప్పుడెప్పుడు ఎవరు తొందర ఉంటే కూడా ఇంకా అందరికి కూడా చెప్పడానికి ప్రయత్నించండి. రైట్, సో ఈరోజు మనం ఇంకా మొట్టమొదటి భాగం కంప్లీట్ చేసుకుందాం. సో ఇప్పుడు ధ్యానం ప్రారంభించుకుందాం, ధ్యానం ప్రారంభిద్దాం. ఆనాపానసతి ధ్యానం, ఒక గ్లాసు నీళ్ళు నీళ్ళు కావాలంటే తాగొచ్చు. హాయిగా కూర్చోండి, కూర్చునే ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. ఒక అర్ధ గంట కాలం మనం ధ్యానం చేయబోతాం, సంగీత ధ్యానం. హాయిగా కూర్చోండి అందరూ, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ హాయిగా కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి. 2 చేతులు ఇట్లా కలుపుకొని తొడ మీద పెట్టుకోండి, ధ్యాన ముద్ర. 2 కాళ్ళు కింద క్రాస్ చేసుకోండి ఇలాగా. వెన్నుముక నిటారుగా పెట్టుకొని కూర్చోండి, స్ట్రైట్ కూర్చోవాలి, బెండ్ చేయకూడదు. మొట్టమొదటిగా బెండ్ చేయకూడదు, తర్వాత ధ్యానంలో తదనంతర అంటే దానికే అదే బెండ్ అయినప్పుడు తొందర ఏం లేదు. ఇప్పుడు వెన్నుపాము నిటారుగా పెట్టుకొని కూర్చోండి. బ్యాక్ పెయిన్ ముద్రను అంట ఒక్కసారి చూపిస్తారా? ఏమ బ్యాక్ పెయిన్ ముద్ర ముద్ర ఎస్ బ్యాక్ పెయిన్ ముద్ర మరొకసారి చూడండి, గమనించండి. ఎడమ చేతిలో చూపుడు వేలును బొటన వేలు యొక్క మొదటి భాగంలో ఈ యొక్క జాయింట్లో టచ్ చేస్తాం, దీన్ని క్లోజ్ చేస్తాం. ఇది ఎడమవైపు. కుడి వైపు వచ్చేసి బొటన వేలు, మధ్య వేలు, చిటిక వేలు మూడుని ఇట్లా జాయింట్ చేయాలి.
ఇట్లా ఉదాహరణ పోటీ టచ్ కావాలి మూడు. ఈ యొక్క రెండు వేలు పైకి పెట్టుకోవాలి. కొంతమందికి కష్టం అవుతుంది కానీ ట్రై చేయాలి తప్పదు. ఓకే ఇలా ఇలా చేసుకోవాలి, చేసుకొని ఇట్లా పెట్టుకొని తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకే రైట్ ఎస్. స్నేహితు ద్వారా అందరూ కూడా హాయిగా కూర్చోండి. ఇప్పుడు అందరూ కూడా కళ్ళు మూసుకోండి. నిదానంగా మృదువుగా సున్నితంగా సులభంగా సహజంగా శాంతియుతంగా ప్రేమయుతంగా మీ రెండు కళ్ళు మూసుకోండి. రెండు కళ్ళు నిదానంగా హాయిగా మూసుకోండి. ఎవరు కూడా కళ్ళు తెరచకూడదు మనం ఓకే చెప్పేంత వరకు. అందరూ ధ్యానం చేయాలి. ఒక్కరు కూడా ధ్యానం చేయకుండా అక్కడక్కడ తిరుగుతూ ఉండడం కనిపిస్తుండడం ఎవరు చేయరారు. దయచేసి ధ్యానం సమయం అనేటువంటిది అతి పవిత్రమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి అతి విలువైనటువంటి సమయం. మన జీవితంలో ఇంతకంటే విలువైన సమయం ఇంకా ఏమీ లేదు ఈ ప్రపంచం. ఇది ఒక్కటే విలువైనటువంటి సమయం. దీన్ని ఎవరు తప్పించకూడదు. హాయిగా కూర్చోండి. కళ్ళు మూసుకున్నాం. రెండు రెండు చేతులు క్రాస్ చేసుకున్నాం. రెండు కాళ్ళు క్రాస్ చేసుకున్నాం. వెన్నుపాము నిటారుగా పెట్టుకుని కూర్చున్నాం. రెండు కళ్ళు మూసుకున్నాం. ఇంకెవరైనా కళ్ళు మూసుకోవాలని దయచేసి మూసుకోండి. భానుప్రకాష్ గారు ఏమన్నా ఉంటే మరలా మాట్లాడదాం. ఇప్పుడు ధ్యానం చేయండి. అవును. తర్వాత ప్రశ్నలు ఉంటే తర్వాత అడగండి ధ్యాన మరలా సమయంలో. ప్రశ్న అడగదు. పిరమిడ్ పెట్టుకోవాలని అడిగింది మీరేనా? ఏమన్నా ఎవరైనా పిరమిడ్ పెట్టుకోవాలంటే లక్షణంగా పిరమిడ్ పెట్టుకొని చేయండి. ఎస్ పిరమిడ్ ఉన్న పెట్టుకొని వాళ్ళు చేయండి. చక్కగా పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు రైట్ క్లాస్ లో మనం ధ్యానం చేసుకుందాం. హాయిగా రెండు కళ్ళు మూసుకున్న తర్వాత మీ యొక్క సహజమైన సరళమైన మృదువైన శాంతియుతమైన ప్రీతి అయినటువంటి ప్రియమైనటువంటి ఆ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. సహజమైన సరళమైన పీస్ఫుల్ లవింగ్ ఈజీ స్మూత్ బ్రెత్. కీప్ అబ్జర్వింగ్ ద బ్రెత్. మన యొక్క శ్వాసను మనం గమనిస్తూ కూర్చోవాలి. ఏ ఆలోచనలు వచ్చినా వాటిని కత్తిరించి తిరిగి మీ శ్వాస మీద ధ్యాస పెట్టుకోండి. శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఏ మంత్రము లేదు, జపము లేదు, నామస్మరణము లేదు, ఏ దేవుని పటము కానీ దేని కూడా ఊహించుకోరాదు. ఏది ముఖ్యము కాదు ఈ ధ్యాన సమయం. ధ్యానం అంటే మన మనస్సును శూన్యం చేయడమే ధ్యానం. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే మన చిత్తాన్ని చిత్త వృత్తిని నిరోధించడం, అంటే మనసును శూన్యం చేయడం. లోతైనటువంటి ధ్యానం చేయాలి. శ్వాసతో పాటు మీ అంతరంగంలో ప్రయాణం చేయండి. శ్వాసను గమనిస్తూ వెళ్ళండి. శ్వాసతో పాటు మీ అంతరంగంలోకి ఎంత లోతుగా మీరు ప్రయాణిస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దక్కుతాయి. శ్వాసకు మించినది ఈ ప్రపంచంలో, అంతకు మించినటువంటి విలువైనటువంటిది ఈ ప్రపంచంలో మనకేది లేదు. శ్వాస ఉంటే శివుడు, శివం. శ్వాస లేకపోతే దాని పేరు శవం. మనమే ఆ శివుడు, మనలోనే ఆ ఈశ్వరతత్వం, ఆ శివతత్వం, ప్రతి ఒక్కటి మనలోనే ఉంది. మనకు మించిన దైవం ఏది లేదు. కాకపోతే ఆ మనసు అన్నటువంటి ఆ మలినమైన పొర వలన ఆ దైవత్వాన్ని మనం గుర్తించలేకపోతున్నాం, ఆ దైవత్వాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఆ మనసు ఎప్పుడైతే నిర్మూలిస్తామో, ఆ మనసు ఎప్పుడైతే మనం నిశ్చలంగా చేస్తామో, అప్పుడు నిజమైనటువంటి ఆ దైవత్వం మనకు అందుతుంది. ఆ దైవ లక్షణాలు, ఆ దైవశక్తి, ఆ దైవిక ప్రేమ అన్నీ కూడా మనకు లభిస్తాయి.
ఎప్పుడైతే మన మనస్సు శూన్యమవుతుందో, మనస్సు అనేటువంటి ఈ మలినమైన పొర ఆ మన లోపల ఉన్నటువంటి ఆ దైవత్వానికి మనకు మధ్యలో అడ్డుగోడలాగా ఉంది. దాన్ని తొలగించేది ఈ ధ్యాన ప్రక్రియ. ధ్యానం చేయగా చేయగా ఆ మలినమైన పొర తొలగిపోతుంది, పూర్తిగా తొలగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మన దేహానికి, మన ఆత్మకి, మనలో ఉన్నటువంటి ఆ ఆత్మనే దేవుడు, ఆత్మమే దైవం, ఇక ఏదో కాదు. అన్యదా శరణం నాస్తి. ఆ ఆత్మతత్వమే తత్వమే మన లోపల ఉన్నటువంటి దైవత్వం. ఆ ఆత్మకి మన దేహానికి మధ్యలో అడ్డుగోడలా నిలిచింది ఈ మనస్సు, ఈ మలినమైనటువంటి మనస్సు, ఈ చిత్తం. పలు రకాలుగా అనేక విధాలుగా ఎప్పుడూ ఆలోచిస్తూ, నిత్యము చలిస్తూ, నిత్యము సంచరిస్తూ, మన ఆత్మశక్తిని మనం పొందకుండా చేసేటువంటిదే ఈ మనస్సు. అందుకోసమే శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసను గమనిస్తూ మన అంతరంలోకి, మన లోపలికి మనం ప్రయాణిస్తూ ఉంటాము. మన అంతరంగంలోకి మనం ప్రయాణిస్తూ ఉంటాము. అప్పుడు మన మనస్సులో ఉన్న ఆలోచనలు తగ్గుతూ రావడం, ఆలోచనలన్నీ కూడా శూన్యం కావడం సాధ్యమవుతుంది. అందుకే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతి. ఆనాపాన సతి, ఆనాపాన సతి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ యొక్క అద్భుతమైనటువంటి ధ్యానాన్ని సంగీతంతో పాటు మనం ఇప్పుడందరం సామూహికంగా అభ్యసిద్దాం. Thank you.
Thank you.
లాస్ట్ 2 మినిట్స్, చివరి 2 నిమిషాలు స్నేహితులారా, శ్వాస మీద ధ్యాస, నిదానంగా మెలకువ స్థితికి వస్తూ ఉంటే లాస్ట్ 2 మినిట్స్. లాస్ట్ 1 మినిట్, చివరి 1 నిమిషం, శ్వాస మీద ధ్యాస, నిదానంగా మెలకువ స్థితికి వస్తూ ఉండండి. చివరి 30 సెకండ్లు, లాస్ట్ 30 సెకండ్స్, శ్వాస మీద ధ్యాస, లాస్ట్ 10 సెకండ్స్, చివరి 10 సెకండ్లు, లాస్ట్ 5 సెకండ్స్, చివరి 5 సెకండ్లు. ఐదు, 4, 3, 2, 1, 0. స్నేహితులారా, నిదానంగా మీ 2 చేతులు తీసుకొని కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్ల పాటు, 5, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు తీస్తూ నిదానంగా 2 కళ్ళు ఓపెన్ చేయండి. అందరూ కూడా సామాన్య స్థితికి వచ్చేయండి, మెలకువ స్థితికి వచ్చేయండి. అందరూ కూడా హాయిగా వీడియోలు ఆన్ చేసి కూర్చోండి. రైట్ మిత్రులారా, ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి సంగీత ధ్యానాన్ని మనం చేశాం. ఈ యొక్క అద్భుతమైనటువంటి సంగీత ధ్యానానికి, శక్తివంతమైన సంగీత ధ్యానానికి మనం అందరం కూడా ఒకసారి చప్పట్లు జోరుగా. రైట్, ఓకే మిత్రులారా. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు ధ్యానమును మనం సంపూర్ణంగా ముగించుకున్నాం. అద్భుతంగా ధ్యానాన్ని మనం అభ్యాసం చేశాం. సో దీని తర్వాత ప్రతిరోజు మనం జ్ఞానం అనేది తెలుసుకుంటున్నాం. సో ఈరోజు ప్రత్యేకంగా ప్రతి శుక్రవారము మనం ఏదైతే ప్రణాళిక చేసుకున్నామో దాని ప్రకారంగా ఒక యోగి గురించి, ఒక యోగి ఆత్మ ప్రయాణం, ఏదైనా యోగి కావచ్చు, ఒక యోగి యోగిరాలు, సో వారి యొక్క ఆత్మ ప్రయాణం గురించి ప్రతి వారం తెలుసుకుంటాం. ఈ వారం దాంట్లో భాగంగానే ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి యొక్క ఆ యోగి పేరు వచ్చేసి ఆదోని తిక్కలక్ష్మమ్మ. ఎంతమంది తెలుసు ఇక్కడ ఆదోని తిక్కలక్ష్మ గురించి? 1. నెక్స్ట్ నెక్స్ట్ ఎనీబడి? ఎవరికి ఐడియా లేదు? రైట్, ఓకే శ్రీ. సో ఈరోజు అద్భుతంగా ఈ మహాత్మురాలు గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందరో మహాబాహులు, ఎందరో మహాబాహులు, అందరికీ వందనములు,
ఎందరో మావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. స్నేహితులారా, సో ఈరోజు ఈ యొక్క మహానుభావురైనటువంటి మహాత్మురాలైనటువంటి ఈ యొక్క ఆదోని తిక్కలక్ష్మ గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క మహానుభావురాలు 1915 నుంచి 1933 వరకు బతికి ఉన్నారు, జీవించి ఉన్నారు. సో జీవంతంగా ఈ భూమి మీద నడిచారు, భూమి మీద తిరగాడారు. ఓకే, సో ఈ యొక్క మహానుభావురాలు ఏంటంటే, తెలిసిన వారికి తెలియని వారికి పిచ్చిది, తెలిసిన వారికి అవధూత, భక్తులకు కల్పవల్లి, ఆర్తులకు వరదాయిని, జిజ్ఞాసకులు మహిమల పుట్ట సిద్ధురాలు, జ్ఞానులకు జీవన్ముక్తురాలు. తిక్కలక్ష్మ ఏమైందంటే, బతుకున్న వాళ్లకు భౌతిక శరీరంతో, సమాధి చెందిన తర్వాత సూక్ష్మ శరీరంతో ఆంధ్ర కర్ణాటక ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి భక్తులకు ఆమె ఆదర్శప్రాయురాలైంది. ఎంతో ఆమెను అంటే ఆమెను ప్రార్థించే వాళ్ళు, ఆమెను పూజించే వాళ్ళు ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఇది మనం తెలుసుకోవాలి. ఆమె మన యొక్క కర్నూలు జిల్లాలో ఆదోని పట్టణంలో ఇది ఒక యాత్రాస్థలంగా మారింది, ఆమె యొక్క సమాధి. ఇప్పట్లో ఈ రోజుల్లో ఎక్కడుంది ఆమె సమాధి అంటే, కర్నూలు జిల్లా ఆదోని పట్టణం, ఆదోని పట్టణానికి ఒక సమీపంలో, ఆదోని నుంచి 7 మైళ్ళ దూరంలో మూసానుపల్లె అనేటువంటి ఆ ఊరిలో ఆమె సమాధి ఇప్పుడు కూడా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఎవరైనా ఏ మహాత్మురాలైనా ఆమె సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి శక్తి మనకు దొరుకుతుంది. స్నేహితులారా, ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, సమస్యలు ఉన్నా, ఆరోగ్య అనారోగ్యాలు ఉన్నా, ఏమున్నా కానీ ఆ యొక్క మహాత్ముల సమాధి అనేది ఒక శక్తి క్షేత్రం. ఇక బద్రీస్థల్ అని చెప్పి మనము కైలాసపురిలో మన గురువులైనటువంటి బద్రీజీ వారి యొక్క సమాధిని అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. అది శక్తి స్థలం. అక్కడ ఎట్లా ఉంటుందంటే, శక్తి నిక్షిప్తమై ఉంటుంది, అది ఎప్పటికీ తీరేటువంటిది, ఎప్పటికీ అక్కడి నుంచి వెళ్ళదు. ఆ యొక్క గుప్తమైనటువంటి ఆ శక్తి ఎవరైనా దాని చుట్టూ ఆ సమాధి దగ్గర ఆ దగ్గరలో కూర్చొని ధ్యానం చేస్తే ఆ శక్తి మనకు కూడా ఖచ్చితంగా అది అందుతుంది, ధ్యానంలో మనము పొందవచ్చు. ఓకే, సో స్నేహితులారా, సో ఈ విధంగా మన యొక్క లక్ష్మమ్మ ప్రత్యేకంగా ఈమె వచ్చేసి ఈ అంటే ఈమె వచ్చేసి 19వ శతాబ్దంలో ప్రారంభంలో మాదిగ మంగమ్మ బండప్ప మాదిగ మంగమ్మ వీళ్ళ యొక్క తల్లిదండ్రుల పేర్లు అనేటువంటి పుణ్య దంపతులకి ఈమె పుట్టింది. వాళ్ళు నిరాడంబర కష్టజీవులు, పెద్దలను గౌరవంతో, పిన్నలను ప్రేమతో ఆదరించడం వారికి వారికి పెట్టినటువంటి వెన్నుతో పెట్టినటువంటి ఆ గుణం అనమాట. ఎవరే పని చెప్పినా ప్రతిఫలం ఆశించకుండా చేయడమే వారి యొక్క కర్మయోగం. అంటే కూలి నాలితోనూ కులవృత్తితోనూ వచ్చే ఆదాయంతో సంతృప్తిగా బతకడం ఆ ఇద్దరు ఆ యొక్క తల్లిదండ్రులకు తెలిసినటువంటి విధానం. ఎప్పుడు సంతృప్తిగా బతకడం, ఆ దంపతులకు దేవుడిచ్చిన వరం అది యాక్చువల్గా. అలాంటి గుణాలు వాళ్ళకు ఉండేవి. వీళ్ళకు 3 కొడుకులు, తర్వాత 3 బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డల్లో మొట్టమొదటి బిడ్డ 1715 సంవత్సరం పుట్టినటువంటి మన లక్ష్మమ్మ గారు. బండప్ప సంస్కారం అంటే వాళ్ళ తండ్రి సంస్కారం చాలా గొప్పది, చాలా గొప్పది. ఆయన యొక్క చేతులు కష్టకాయం చేస్తున్నా మనస్సు ఎప్పుడు కూడా ఆత్మవిచారంలో ఉండేటివి. నాలుక తత్వాలు పాడేది, తండ్రి పాడే తత్వాలు, కోలాట పాటలు నిరంతరం వింటున్న లక్ష్మమ్మ అలా ఆ దాన్ని అనుభవిస్తూ ఉండేది. అన్నలతో చెల్లెలతో ఆడడం కానీ పాడడం కానీ, ఇరుగుబొరు పిల్లలతో ఆడుకోవడం కానీ ఏమీ తెలియనటువంటిది లక్ష్మమ్మ. అప్పుడు కూడా ఆ వయసులోనే అలాంటి విద్యలు ఏమీ తెలియదు ఆమెకి. ఏకాంతంగా కూని రాగాలు తీస్తూ, ఏకాంతంగా ఒక మూలన కూర్చొని కూని రాగాలు తీస్తూ, తనలో తాను గొనుక్కుంటూ, తనలో తను మాట్లాడుకుంటూ ఉండేటువంటిది లక్ష్మమ్మ ఆ వయసులో. ఈ యొక్క కూతురు యొక్క విచిత్రమైనటువంటి ఈ యొక్క గుణాన్ని చూసి
తల్లిదండ్రులు చాలా లోన కుమిలిపోయేవారు. ఎందుకు ఇలా ఉంది నా బిడ్డ, ఈ విధంగా ఎందుకు ఆ తనలో తాను కొనుక్కుంటుంది, అందరి పిల్లలాగా ఆడుకోవట్లేదే అనేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ కూడా బాధిస్తున్నటువంటి విషయం. అప్పుడు లక్ష్మమ్మకి ఏమనిపిస్తుంది అంటే, లక్ష్మమ్మకు పెళ్లి చేస్తే కనీసం కుదురుకుంటుందా అనే ఒక ఆశతో ఆ తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసి బలవంతంగా పెళ్లి చేసి పంపిస్తారు. ఆమెకు పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు సమానమే అనేటువంటి లక్ష్మమ్మకు తన భర్త అత్త అత్తమామలు సంసారం అనే అటువంటిది ఏది అది అలాంటిది ఏది ఆమెకు అవ్వలేదు. అక్కడ కూడా పోయి ఒక మూలన కూర్చొని తనలో తాను గొరుక్కుంటూ ఆ విధంగా ఆమె తీరును చూసినటువంటి అత్తమామలు ఆ భర్త ఎంతో వాళ్ళు కూడా ఎంతో ఆవేదనతో ఆవేదన చెందేవాళ్ళు. ఏంటి చిన్న వయసులో ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది కదా, ఒక అత్తమామలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం ఊహించుకుంటారు, అంటే ఏమి ఆశిస్తారు కోడల నుంచి, భర్త ఏం ఆశిస్తాడు, అది ఏది చేయట్లేదా. ఒక మూలలో కూర్చొని ఇలాగనే గొనుక్కుంటూ ఆమెలో ఆమెను మాట్లాడుకుంటూ ఉండేది. అప్పుడు వాళ్ళు భూత వైద్యుల దగ్గరికి రాచి వైద్యుల దగ్గరికి అన్ని చోట్ల తిప్పని చోటే లేదు. దేవ దేవతలకి అందరికీ అర్చనలు చేయడం కానీ, ఎన్నో సోదులు చెప్పించుకోవడం కానీ అన్ని ప్రయత్నాలు అన్ని విఫలమైనాయి. లక్ష్మమ్మ ఆ వెర్రి చేతులకి ఏమైందంటే, అత్తమామలో భర్త అప్పుడప్పుడు కొట్టి తిట్టేవారు, అయినా కానీ ఆమె తీరులో ఆమె యొక్క దేంట్లో అది ఓర్పుగా అనుభవించేది. అలా కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఏమి అనేది ఎదురు తిరిగేది కాదు, ఎప్పుడూ మౌనమే ఒక మంత్రంగా మసులుకునేది. చెప్పాలంటే ఆకలి దప్పుల విషయంలో అట్లాంటి అలాగనే ఉండేది, ఆకలి లేదు దప్పిక లేదు, ఏదైనా కొద్ది ఆహారం పెడితే తినేది లేకపోతే అడిగేది కాదు. అంత చిన్న వయసులో సుఖదుఖాలు, ఈ ఆశాపాషలు, కోపతలాలు ఇటువంటివి ద్వంద్వాలకు అతీతురాలుగా ఉండేది లక్ష్మమ్మ ఆ చిన్న వయసులోనే చెప్పాలంటే. సో ఎప్పుడు కూడా ఏదో ఎత్తుకుతూ ఉండేది. ఏదో అంటే మనం ఎత్తుకుతూ ఉంటే ఎలా చూస్తుంటాం, ఎట్లా ఇట్లా ఇట్లా చూస్తుంటాం కదా, ఇక్కడ ఏదో పోయిందా అన్నట్టుగా అలా వెతుకుతూ ఉండేదాన్ని. ఆ వెతుకుతున్నట్టు ఆ చూపు ఎప్పుడు ఎత్తుతున్నట్టే ఉండేది ఆమెది. సో ఏదో పోయింది, ఏదో మహత్తరం వస్తువు పోగొట్టుకున్నట్టుగా తదేకంగా ఆ వస్తువు కోసం వెతుకుతూ ఉన్నట్టే కనిపించేది. అలాగ సాగుతున్నటువంటిది లక్ష్మమ్మ యొక్క జీవితము. సో ఈ విధంగా సాగుతున్నప్పుడు సో ఆమెకి ఆ లక్ష్మమ్మకు అంటే అట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ యొక్క అత్తమామలు విసిగి భర్త కూడా కొంతకాలం ఉపేక్ష అంటే ఇంకా పోనీలే, అంటే ఎలానో పోని వద్దు అనే విధంగా వచ్చారు వాళ్ళు. అంటే అలా తత్వ అలాంటి విషయానికి వచ్చారు. సో ఇప్పుడు భర్త ఏం చెప్తారంటే, ఈ భార్యతో నేను కాపురం చేయలేను అని చెప్పేసి విడిచిపెట్టాడు. అప్పుడు రోగి కోరుకునేది వైద్యుడు చెప్పిన పథ్యం అని చెప్పి అన్నట్టుగా ఏం జరిగిందంటే, ఈ వార్త బండెప్ప గారికి తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు, బిడ్డ సంసారం ఏమైపోతుందో దీన్ని నిలపడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి వచ్చాడు. అయితే ప్రయత్నం ఫలించలేదు. లక్ష్మమ్మకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఈ ఆయనతో సంసారం చేసేటువంటి అలాంటి యోచన కానీ ఏది లేదు. సో అప్పుడు ఇక్కడ జరిగింది ఆమె సాధన పునాది. ఎందుకంటే అందరూ వదిలేశారు, భర్త కట్టుకున్న భర్త వదిలేశాడు, తల్లిదండ్రులు కూడా ఇంకేం చేయలేకపోయారు. సో అప్పుడు ఈ పుట్టిన ఊరు మెట్టిన ఊరు రెండు విడిచి ఆదోనికి చేరుకున్నది లక్ష్మమ్మ. అప్పటికి ఆమె వయసు 20 సంవత్సరాలు. ఈ విధంగా ఆదోని పట్టణము లక్ష్మకు కొత్త కొత్తది. అక్కడ ఎవరు ఆమెకు తెలియదు, ఎవరు అడిగేవారు లేరు, పట్టించుకునేవారు లేరు. కాబట్టి సందుగొందుల్లో, మురికి కాలువల్లో, చెత్త కుప్పల్లో, పాడు బావుల్లో ఆమె ఇష్టం వచ్చిన విధంగా మౌనంగా ఏదో వెతుకుతున్నట్లు కూలిరాగాలు తీస్తూ తనలో తాను గొనుక్కుంటూ నిద్రాహారాలు మాని ఎండవానలు కూడా తట్టుకొని తిరుగుతూ ఉండేది. దయగల తల్లులు ఎవరైనా పిలిచి అన్నం పెడితే తినేది, కొంటె పిల్లలు రాళ్లతో రప్పలతో కొడితే కూడా కొట్టించుకునేది, అదన్నీ భరించేది. చెత్త కుప్పల్లో క్రిమికాటకాలు ఈ శరీరానికి బాధ కలిగిస్తున్నా వాటిని తొలగించేది కాదు. అలాగా ఆమె యొక్క చిత్తము నిర్వికారము, మనస్సు నిస్పృహము, దేహము అభిమానరహితమై విశాల ప్రపంచమైనట్టు ఆమె ఆవాసము పుడమి తల్లి శయ్య, ఆకాశము చలువ పందిరి ఆమెకి. అలాగా వాన స్నానం చేసేది, గాలి వీస్తూ ఉండేది, సూర్యుడు వెలుతూ ఇచ్చేవాడు. ఈ విధంగా అవధూత లక్షణాలన్నీ పునికిపుచ్చుకున్నటువంటి ఈ లక్ష్మమ్మకు ఒకనొక సత్పురుషుడు ఒకరోజు వస్తాడు. ఆమె వెతుకుతూ ఉండేది కదా, ఏదో వెతుకుతూ ఉండింది కదా, ఆ వెతుకుతున్నట్టు వెతుకులాట ఆ రోజుతో అంతమైపోతుంది. ఏంటంటే ఒక సత్పురుషుడు వచ్చి ఆమె దగ్గరగా వచ్చి చెవిలో ఒక ఏదో చెప్తాడు ఆమె. ఆమె వెంటనే ఆ రోజు నుంచి సమాధి స్థితి ఆమెకు
అక్కడి నుంచి స్లో అవుతుంది. అంతవరకు సమాధి రాదు. ఆ రోజు నుంచి, ఆ రోజు ఆయన ఏదో వచ్చి చెవిలో చెప్పిపోవడం, ఆ రోజు నుంచి సమాధి స్థితి ఆమెకు వచ్చేస్తుంది. సో ఎంతటి వారికైనా, ఎంతటి వారైనా కానీ సద్గురు, సద్గురు సద్గురువులు కానే కావాలి కదా ప్రతి ఒక్కరికి. అలాగే ఆమె జన్మలో, ఆమె జీవితంలో కూడా అలా జరిగింది. సో ఇన్నేళ్ళు, ఇన్నేళ్ళు ఉన్నటువంటి, ఏదో వెతుకుతున్నటువంటి లక్ష్మమ్మ ఆమెకి దొరికిపోయింది అనేటువంటి ఆ స్థితిలో ఆమె గంటల కొద్ది, దినాల కొద్ది సమాధి స్థితిలో కూర్చునేది. సమాధి నుండి లేచిన తర్వాత వీధుల వెంట తిరుగుతూ, సో ఆ విధంగా ఈ కసువు తోటల దగ్గర కూర్చోవడం, పడుకోవడం, ఆమెకి ఆ కసువు తోట దగ్గర కూర్చోవడం, పడుకోవడం వల్ల ఆమెకు తొట్టి లక్ష్మమ్మ, తిక్క 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 మాట్లాడడం వల్ల తిక్క లక్ష్మమ్మ అని పేరు పెట్టారు ఆదోని వాసులు. సో వాటి నుండి ఆ పేర్లు ఆమెకు ఆ రోజు నుంచి అంటే చెప్పాలంటే సార్థకం అయిపోయినాయి. ఆ యొక్క నామం సార్థకం అయిపోయింది. తెలిసిన వారు ఆమెను అమదు అవధూత అనుకునేవారు, సిద్ధురా అనేవారు, కొంచెం కొందరైనా ఆమె యొక్క అభిమానాన్ని చూరగొని భక్తులుగా తయారయ్యారు. ఆ విధంగా వాళ్ళు ఇచ్చేటువంటి అన్నమో పండ్లో వచ్చి ఇచ్చేవాళ్ళు, సేవించేవాళ్ళు. తిక్కలక్ష్మమ్మ మహాయోగిని అని, త్రికాల జ్ఞాని అని, ఇలా సమర్థురాలని ఆదోనిపట్నంలో ఇప్పటికే కొంతవరకు అందరూ గ్రహించారు. ఆ మహిమలు తెలిపే కొన్ని సంఘటనలు నేను చెప్తాను, అవి వినండి దయచేసి. ఒకనొక రోజు వేష్య అలంకరించుకొని బయలుదేరుతుండగా తిక్కలక్ష్మమ్మ ఆమె పట్టుకొని చవి ఆమె యొక్క రవిక చించి తిట్టి పొమ్మని గెట్టేసింది. ఆమెకు ఆశ్చర్యమైంది ఆ వేష్యకి, ఎందుకు ఇట్లా పట్టుకొని నా రవిక చించేస్తుంది, కొడుతుంది అని చెప్పి. తెలియని వారు ఆమెను పిచ్చిది అని తిట్టారు. తెలిసిన వారు ఏదో కీడు శంకించింది మన లక్ష్మమ్మ, అందుకే అలా చేసింది. ఆ విధంగా కులవృత్తిని అనుసరించి ఆడినా పాడినా ఆ వేశ్యకు ఆమె ఉండేది ఒకే భర్త, ఏక భర్త. కులవృత్తి వేరే ఉండొచ్చు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికి ఆమె భర్త చనిపోయాడని వార్త వచ్చింది. అలా జరిగింది. లక్ష్మమ్మ గారి అంటే ఆ లక్ష్మమ్మ గారి ఆ చేష్ట భవిష్యత్తును సూచించింది అనమాట. అక్కడ అది అర్థం చేసుకోవాలి. ఒక విజయదశమి తెల్లవారిన ఒక సంపన్నుని భార్య ఏదో పని మీద తన ఇంటి బయటకు వచ్చింది. ఇంతలో లక్ష్మమ్మ ఎక్కడి నుండో ఊడిపడినట్లు వచ్చి ఆ సంపన్నాల్ని పట్టుకొని గోళ్లతో గీకి మెడలోని హారాలు తెంపింది. ఆమె భయపడి ఇంట్లోకి వెళ్ళి పరిగెత్తుకు వెళ్ళి తన వార్త చెప్పింది. లక్ష్మమ్మను తగిన శాస్తి చేయవలసిందిగా గృహ యజమాని ఆదేశించగానే ఆ ఇంటి నౌకరు వచ్చి లక్ష్మమ్మను లాగి కొట్టి వెంట్రుకలు పట్టి ఈడ్చి కూలదోశాడు. లక్ష్మమ్మ ఒక ముఖం నుండి శరీరం రక్తం కారుతా ఉంది. లక్ష్మమ్మ ఆ నౌకర్ను చూస్తూ అంటే బిగ్గరగా చూస్తూ ఇలా అనింది, నీ ఇల్లు కూలు, నీ ఇల్లు కూలా, అంటే నీ ఇల్లు కూలిపోగాక అంటూ తిట్టి తన దారిని దాన్ని వెళ్ళిపోయింది. ఆమె కొట్టిన నౌకరు భార్య పిల్లలు దీపానికి దిక్కు లేకుండా తయారయ్యారు కొన్ని రోజులకి. వర్షాకాలంలో ఒకరోజు ఒకసారి కుంభవర్షం కురుస్తూ ఉంది. లక్ష్మమ్మ ఒక నీటి కాలువలో కూరుకొని పోయింది. ఒక నీటి కాలువలో కూర్చొని అట్లే ఇరుక్కుపోయిందనమాట. ఆమె కోసం ఎదురు చూసేటువంటి పుణ్యాత్ములు, భక్తులు అందరూ వెతికి వెతికి సాలైపోయింది. మూడవ నాడు కాలువలో శవం వలె పడి ఉన్నటువంటి లక్ష్మమ్మను బయటకు తీశారు. అమ్మ చనిపోయిందని గుమిగూడినటువంటి ఎంతోమంది భక్తులు లక్ష్మమ్మ అందరు అనుకున్నారు. లక్ష్మమ్మ కన్నులు తెరిచి చుట్టూ పరికించి నవ్వినది ఒకసారి, అంటే చుట్టూ అంటే తర్వాత 3 రోజులు లేచింది సమాధి నుంచి, సమాధి స్థితి నుంచి. ఆ మురికి కాలువలో పడుకుంది, తీసుకొచ్చి బయట పండబెట్టారు. 3 రోజుల తర్వాత కళ్ళు తెరిచి అందరిని చుట్టూ అలా చూసి నవ్వింది ఒకసారి. సో ఈ 3 దినాలు కూడా సమాధిలో ఉన్న అమ్మకు కాలువలో కూరుకుపోయినా ఏమీ కాలేదని జనులు ఆశ్చర్యపోయారు. అమ్మ ఎంతటి శక్తివంతురాలో అందరూ గ్రహించారు. ఇప్పుడున్న అమ్మానికి అమ్మగారికి మఠానికి ఎడమవైపు ఒక కసువు తొట్టి ఉండేది. రేయం బగుళ్ళు ఆ అమ్మ అక్కడే పడి ఉండేది. ఎప్పుడు ఆ కసువు తొట్టిలో ఉండేది. ఒకనాడు గస్తీకి వచ్చినటువంటి పర్యవేక్షణకు వచ్చినట్టు ఒక పోలీస్ ఇన్స్పెక్టరు అక్కడికి వచ్చి చూస్తాడు. చూసి చూడగానే ఏమవుతుందంటే, అంటే ఆ యొక్క అమ్మ యొక్క శరీరము ఖండ ఖండాలుగా తెగి పడి ఉంటుంది. నైట్ గస్తీకి వస్తాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టరు. సో వచ్చేసరికి ఆ కసువు తొట్టి ఉంది కదా, అక్కడ ఖండ ఖండాలుగా మొత్తం శరీరం పడి ఉంటుంది. చూసి ఏమో అయిపోయింది, అమ్మకి ఎవరో చంపేశారని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క ఈ కానిస్టేబుల్ పంపిస్తాడు. వాళ్ళు చూసేసరికి యథాస్థితిలో అదే కసువు తొట్టిలో కూర్చొని ధ్యానంలో నిమగ్నమై ఉంటుంది, సమాధి స్థితిలో నిమగ్నమై ఉంటుంది. అది చూసి వాళ్ళు ఆశ్చర్యంగా మళ్ళీ వాపస్ వెళ్ళి ఆయన చెప్తారు. చెప్తే ఆయన నమ్మడు సబ్ ఇన్స్పెక్టర్. పరుగున వచ్చి అబ్బురపడి మళ్ళీ అమ్మకు ప్రణమిల్తాడు.
అయ్యో ఇంత మహాత్మురాలా, ఈ ఖండయోగాన్ని నాకు చూపించిందా, అంటే ఖండయోగం అనేది చేసింది అమ్మ. సో అమ్మ చేసినటువంటి ఖండయోగం అంటే అలాగనే మన సాయిబాబా గారు చేసేవారు, శిరిడి సాయిబాబా గారు కూడా అలా చేసేవారు. మనకు అందరికి తెలిసిన విషయం ఖండయోగం అంటారు దాన్ని. ఈ ఖండయోగం చూసినటువంటి ఈ వ్యక్తికి అదృష్టం కలిసి వచ్చి తొందరలోనే ఒక ప్రమోషన్ కూడా వచ్చేస్తుంది ఆయనకి, ఆ రోజు చూసిన వ్యక్తికి. ఈ విధంగా లక్ష్మమ్మ మహాత్ములు అనేటువంటి ఖ్యాతి ఆదోని పట్టణము పొలిమేలు దాటి చుట్టుపక్కల అన్ని జిల్లాలకు తండోపతండాలుగా జనాలు వచ్చి ప్రారంభించారు. వచ్చేవాళ్ళు నానా తీరులో వాళ్ళు, కొందరు పుణ్యాత్ములు, కొందరు పాపాత్ములు. అమ్మ సర్వజ్ఞ కాబట్టి ఎటువంటి వారు ఏమి అనేటువంటి అందరికీ ఆమె తెలుసు కాబట్టి మొహమాటం లేకుండా చెప్పేసేది. దుష్టులను పైబడి కొట్టేది, ఎవరన్నా దుష్టులుగా ఉంటే వాళ్ళ మీద పైబడి కొట్టేది, తిట్టేది. అందువలన కొందరు ఆమెను దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవారు. దీనులు హీనులు నిరపరాధులు అమ్మను నిర్భయంగా సమీపించి ఆ మెడలో పూలమాలేసి పండ్లు సమర్పించేవారు. కొందరు టెంకాయలు ఇచ్చి హారతులు పాడేవారు. వారి కర్మానుసారంగా అమ్మ పూలు పండ్లు తీసుకోవడమో తిరస్కరించడమో చేసేది. అమ్మ తన చేతులతో వాటిని తీసుకుంటే వారి క్షేమం కలిగేది, తిరస్కరిస్తే బాధలు కలిగేవి. అమ్మ ఆదోనికి వచ్చిన తొలి దినాల్లో అమ్మను బాధించిన వారు అప్పుడు వచ్చిన కలరా వ్యాధిలో చాలామంది బాధపడ్డారు, చనిపోయారు కూడా. అమ్మను కొలిచిన వారు బతికి బట్టకట్టారు. కలరాకు భయపడి అందరూ ఊరు నుంచి వెళ్ళిపోతారు, అమ్మ పోలేదు, అక్కడే ఉండేది. అమ్మ కసువుతోటి కాడనే ఆ తిన్నపై కూర్చొని ఉండేది అంతే తప్ప ఏ అనావృష్టి వచ్చినా ఏ కలరా వచ్చినా అక్కడి నుంచి పారిపోయేది కాదు, అక్కడే ఉండేది. సో ఈ విధంగా ఎప్పుడైనా అనావృష్టి జరిగి ఆ ఊర్లో వర్షాలు పడకుంటే అమ్మను ఊరేగింపుగా తీసుకొని పోతే ఆ రోజు రాత్రికి వర్షం పడేది. ఇలాంటి జరుగుతుండేది. అమ్మకు దూరదృష్టి శ్రవణం చాలా ఎక్కువ, భవిష్యత్తు జ్ఞానం అనేది అద్భుతంగా ఉండేది ఆ రోజులోనే. అంటే అల్లంత దూరంగా పోయేవాడిని ఆ దూరంగా పోయేవాడిని కూడా కేకలేసి పిలిచేది బిగ్గరగా. అయ్యో పాపం చిక్కులు వచ్చినవి తొలగిపోతాయిలే అంటే ఆ విధంగా, అంటే అర్థం ఏంటంటే ఎక్కడో పోతూ ఉంటాడు ఎవడో ఒకడు, కోర్టుకు వెళ్తూ ఉంటాడు అనమాట. వాడు కోర్టుకు వెళ్తున్నాడే అమ్మకు తెలుసు. అప్పుడు ఇలా 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 అనేది అనమాట, అయ్యో పాపం చిక్కులు వచ్చినవి తొలగిపోతాయిలే అని చెప్పేది. అంటే వాడికి ఆ రోజు పోయి వస్తే ఆ కోర్టులో వానికి తీర్పు వచ్చి వాని కష్టాలు తీరిపోయేటు, అలా జరిగేది అనమాట. ఇంకా ఇలాంటివి ఎట్లా అంటే, ఇప్పుడే పోతే నీ వెంట వస్తుంది పో అని ఒక వ్యక్తిని చూసి అమ్మ బిగ్గరగా అరిచింది. అతని పెండ్లాము అతన్ని విడిచి పుట్టింటికి పోయి చాలా రోజులైంది. అతనికి ఏం చెప్తుందంటే ఇప్పుడు పోతే నీతో పాటు వస్తుందిలే అని చెప్తాడు. అప్పుడు ఆమె చెప్పినట్టుగానే వాడు వాళ్ళ పుట్టిన అంటే వాళ్ళ యొక్క మెట్టినింటికి పోతే ఆమె వాళ్ళ భార్య అతనితో పాటు మళ్ళా ఈ యొక్క పుట్టినింటికి వస్తుంది. సో ఇలాగా ఎన్నో విషయాలు అంటే ఎట్లా ఉంటాయంటే ఇవన్నీ మర్మంగా ఉంటాయి, మర్మంగా చెప్తారు వీళ్ళు. సో ఏది కూడా బాహాటంగా కాకుండా చాలా మర్మంగా ఉంటాయి వీళ్ళు చెప్పే మాటలు. ఎవరెంత చెప్పినా ఆమె అంటే ఈ విధంగా జరిగింది. సో ఇలాంటిది ఎన్నో ఇంకా సో ఆమె యొక్క జీవితంలో చెప్తూ వచ్చింది. బిడ్డల పెళ్లి కోసం అమ్మను ప్రార్థించబోయిన తల్లిదండ్రులతో మీరు చూచి వచ్చిన సంబంధం నిశ్చయమవుతుందనే అనేది. మూడో పెళ్లి చేసుకునే ముందు ఒకడు పోతే అమ్మ ఏమంటుందంటే పాపం మంది పిల్ల ఏడుస్తుంది అని చెప్పేది. అంటే ఒకడు ఒకతను ఏం చేస్తాడంటే చాలామంది పెళ్లిల కోసం ఆమె దగ్గరికి వెళ్ళేది, ఆమె చెప్పినట్టుగా చేస్తే నిశ్చయం అయిపోయేది. ఒక ఒక వ్యక్తి వెళ్తాడు మూడో పెళ్లి చేసుకోవడానికి వెళ్తాడు, వెళ్తే అక్కడ పోగానే ఏం చెప్తుందంటే పాపం మంది పిల్ల ఏడుస్తుందిరా అని చెప్పేది. అంటే పెళ్లి జరిగిన 5 నెలలకి వాడు చనిపోయాడు. ఆ పిల్లలకు మొత్తం మీద ఈ యొక్క వైధవ్యం వచ్చేసి చాలా కష్టాలు పడుతుంది ఆ పాప. ఇలాంటివి అమ్మ ఎన్నో గూఢోక్తులు మర్మోక్తులు పలికేది అనమాట. సో ఆ మాటలు అందరికీ అర్థమయ్యేటి కావు. సో ఇలాంటి ఈ విధంగా ఆమె యొక్క జీవితము కొనసాగుతూ ఉండేది. అమ్మ ఆరు బయట పడుకుంటే వర్షం ఆమె పడుకున్న చోట పడకుండా అల్లంత దూరాన పడేది. అమ్మ పడుకున్న చోట వర్షం పడేది కాదు, అల్లంత దూరాన పడేది అనమాట. ఒకప్పుడు 2-3 దినాలు వరుసగా నిర్వికల్ప సమాధిలో బ్రహ్మానందం అనుభవిస్తూ అలానే ఉండిపోయేది, లేచేది కాదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత జనమందరూ సర్దుమునిగిన తర్వాత అమ్మ ఏకాంతంలో గొంతెత్తి జోలపాటలు, తత్వాలు, కోలాటలు మధురంగా పాడుతూ తన్మయురాలే ఉండేది. అమ్మ వద్ద పాపమ్మ, హనుమక్క అనే ఇద్దరు భక్తులు సదా సేవలు చేస్తుండేవారు. ఆమె యందు సంపూర్ణ భక్తి విశ్వాసాలు పెంచుకొని అన్ని విధాలా తోడ్పడ్డారు. దివంగతులు రాచోటి వీరన్న, తుంబలం గుత్తి లక్ష్మయ్య ఇట్లాంటి ఇంకా కొంతమంది మహాత్ములు వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో ఆమెను దర్శించుకున్నారు. అమ్మ వచ్చేసి శ్రీముఖ సంవత్సర వైశాఖ
బహుళ సప్తమి మంగళవారం రోజు 16/5/1933లో ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో అది శ్రవణతార తమ దేహము త్యజిస్తారు, తన దేహాన్ని చాలించారు. ఆమె ఎప్పుడూ కూర్చుండే చోటనే సమాధి చేద్దామంటే కొందరు మతాంతలు ఆటంకాలు కలిగించేవారు కలిగించారు. అయితే రాచోటి రామప్ప, తుంబలం లక్ష్మయ్య తోడుగా అట్టి వారి వాళ్ళ కుతంత్రాలన్నింటినీ కూడా సాగరీయకుండా తమ పలుకుబడి విభవించి అక్కడే సమాధి చేశారు. అమ్మ పార్థివ శరీరాన్ని అభిషేకించి అలంకరించి మేళతాళాలతో ఊరేగించి సమాధి చేశారు. సో తర్వాతి కాలాన అక్కడ అమ్మ మఠం నిర్మించారు. ఆనాటి నుండి అమ్మ ఆరాధనోత్సవాలు, రథోత్సవం ఏటేటా జరుగుతున్నది. ప్రతి శుక్రవారం విశేష పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఉదయం 5 నుంచి 12 గంటల దాకా సమాధికి అభిషేకాలు, పాద పూజలు, అన్నతర్పణం జరుగుతుంది. మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల దాకా ఆదోని పురవీధులంతా కూడా రథం ఊరేగింపుగా తీసుకెళ్తారు. సమస్త జనానికి విశేషంగా అన్నదానం జరుగుతుంది. ప్రస్తుతం అమ్మ ఆదోని మఠానికి రాచోటి రామయ్య ధర్మకర్త, వాళ్ళ కుటుంబమే ధర్మకర్త నేతృత్వంలో ఏటేటా ఉత్సవాలు జరుగుతూ, సో ఆదోనిపాటు, కర్ణాటక, రాయచూరు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో జిల్లాల నుంచి విశేషంగా భక్తులు వెళ్తూ ఉంటారు. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆదోని తిక్కలక్ష్మమ్మ ఈ యొక్క మహాన్ యోగురాలు, ఆ మహాత్మురాల గురించి తెలుసుకున్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. స్నేహితులారా, ఈరోజు మనం ఈ మహాత్మురాల గురించి తెలుసుకోవడం మనకెంతో ఎంతెంతో అదృష్టవంతమని భావిస్తున్నాను నేను. సో ఈమె యొక్క జీవితం ఇలాగ చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు. ఇట్లాంటి యోగులు మన యొక్క ఆంధ్ర భూమిలో, అంటే ఆంధ్ర యొక్క నేలలో ఎంతోమంది మహాత్మురాలు. ఇంకా ఒక్కొక్క వారం ఒకరి గురించి తెలుసుకున్నప్పుడు మనకు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. సో ఇది ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం సంబంధించినటువంటి విషయం స్నేహితులారా. సో ఇక ముందు విషయం ఏంటంటే, మీకు ఏమైనా ప్రశ్న ఉంటే లాస్ట్ అడగవచ్చు, రైట్? సో చివరిగా ఒకేసారి ప్రశ్నోత్తర సమయం పెట్టుకుందాం, ప్రశ్న జవాబు. ఇప్పుడు మన యొక్క నెక్స్ట్ అంశం ఏంటంటే, ప్రతిరోజు మనం సమగ్ర జీవన సూత్రాల్లో కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటిది మైదా మరియు బేకరీ ఉత్పత్తులు. పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, నూడిల్స్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో మనం అంటే తెలిసి తెలియక అలాంటి పదార్థాలు మనం తింటూ ఉంటాం. వాటి నుంచి నష్టాలు ఏంటి, వాటి నుంచి వచ్చేటువంటి రోగాలు ఏంటి, వాటిలో ఏముంటుంది, ఎలాంటి నకారాత్మ అంటే మనకు అనవసరమైనటువంటివి ఏముంటాయి, ఎలాంటి కెమికల్స్ ఉంటాయి, కొద్ది విషయాలు వాటి నుంచి వాస్తవాలు తెలుసుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే, వాస్తవాలు తెలుసుకున్నప్పుడు వాటికి దూరంగా ఉండొచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మైదాతో చేసినటువంటి కేకులు కానీ, బిస్కెట్లు కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, నూడిల్స్ కానీ మొదలైన ఆహారాన్ని తిన్న 10 నిమిషాల్లోనే గ్లూకోజ్ అయిపోయి అది రక్తంలో కలిసిపోతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజు హఠాత్తుగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ మైదా గోధుమ పిండితో పిండి అంటే ఈ మైదా అనేది గోధుమ పిండి చెప్పాలంటే, ఈ గోధుమ పిండిలో అలోక్సాన్ మరియు బెంజోయిక్ యాసిడ్ అంటే 2 రసాయనాలను జోడించి తయారు చేస్తారు. ఏది? ఈ యొక్క మైదా. మైదా అంటే ఏదో కాదు, గోధుమ పిండి ప్లస్ అలోక్సాన్ ప్లస్ బెంజోయిక్ యాసిడ్ ఇవన్నీ కలిపితే వచ్చేది మైదా పిండి. సో దానిలో ఉన్న తక్కువ మొత్తంలో ఫైబర్ను తీసివేసి తయారు చేస్తారు. ఓకే, అందుకే అది ఎట్లా ఉంటుందంటే బంక బంకలాగా మెత్తగా అంటే ఒకరికి సాగుతూ ఉంటుంది. అంటే దాంట్లో ఎలాంటి పీచు పదార్థం లేకుండా చేస్తారన్నమాట. ఎందుకంటే ఎన్నో ఐటమ్స్ తయారు చేయాలి కదా, బ్రెడ్ తయారు చేయాలి, ఈ యొక్క బర్గర్ తయారు చేయాలి, పిజ్జా తయారు చేయాలి, వీటన్నిటికీ ఏం కావాలి, మెత్తగా సాగుతూ ఉండాలి అది. సో అది గట్టిగా ఉంటే కాదు. అందుకే ఈ 2 కెమికల్స్ కలిపి దాంట్లో ఉన్న కొంత ఆ యొక్క పీచు పదార్థాన్ని తీసేయడం జరుగుతుంది. దీని కారణంగా ప్యాంక్రియాస్ కణాలు నెమ్మదిగా నాశనం అవుతూ వస్తాయి. మనలో ఏముంటుంది, ప్యాన్క్రియాస్ అనే ఒక అవయవం ఉంది కదా, అది వచ్చేసి ఏం చేస్తుంది, ఇన్సులిన్ అనేటువంటి దాన్ని మన దేహంలో హార్మోన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అదే మన లోపల ఉన్నటువంటి గ్లూకోజ్ నియంత్రించేది, ఇట్లా అనమాట, నియంత్రణగా ఉంచుకుంటుంది. సో సరైన రీతిలో దాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఆ అవయవం యొక్క ఆ కణాలు నెమ్మదిగా నాశనం అవుతూ వస్తాయి దీని నుంచి, ఈ మైదాలో ఉన్నటువంటి ఈ కెమికల్స్ నుంచి. మైదా తినడం ఇప్పటికే సో ఉన్నటువంటి మధుమేహాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఎవరైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళని తీవ్రతరం చేస్తున్నారంట. సో కొత్త డయాబెటిక్ రోగాలను కూడా సృష్టిస్తుంది ఈ యొక్క మైదా అనేటువంటి. మైదా చేసినటువంటి నూడిల్స్ను అలాగే తింటే మధుమేహము బారినటువంటి పడిన పిల్లల్లో ఎంతోమంది వాళ్ళకు ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లు ఉన్నాయి కదా, ప్యాంక్రియాటిక్ నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ అది స్రవించడమే ఉండదు, పూర్తిగా తగ్గిపోతుంది. అంటే ఇన్సులిన్ ఉత్పన్నే ఉండదు, ఉత్పత్తి ఉత్పత్తే ఉండదు.
ఈ యొక్క మైదాతో తయారు చేసిన ఏవైనా పదార్థాలు చిన్నపిల్లలు తినడం వలన వాళ్లకు ఇంత ప్రమాదం జరుగుతుంది. అంటే ఇన్సులిన్ ఉత్పన్నం కాకుండా అయిపోతుంది. ఈ మాంసం పరిశ్రమలో మిగిలిపోయిన వాటి నుండి కొవ్వు తీయబడుతుంది స్నేహితులారా. ఈ మిగిలిపోయిన ఈ వస్తువులను వేడి చేయడము మరియు ఉడకబెట్టడం వలన ఆ కొవ్వు ఏమవుతుందంటే ఒక పొర ఏర్పడుతుంది. ఈ యొక్క మాంసం అంటే ఏమవుతుందంటే ఈ మైదాలో ఇంకోటి కలుపుతారు, అదే మనకందరికీ తెలిసినటువంటిది చెప్పాలంటే ఈ డాల్డా అని చెప్తూ ఉంటాం కదా. అంటే ఈ కొవ్వు అంటే ప్రథమంగా కొవ్వు అని చెప్తాము. ఈ కొవ్వు ఎలాంటిది అంటే ఈ మాంస ఇండస్ట్రీస్ను వాళ్ళు అంటే ఒక వ్యర్థం అనేది వస్తుంది, ఆ వ్యర్థం అంటే వేస్ట్ అనేది దాన్ని తీసుకొని బాగా ఉడకబెడతారు. ఉడకబెట్టి విదేశాల్లో జరుగుతుంది అంతా కూడా. ఉడకబెట్టడం వలన అప్పుడు ఏమవుతుందంటే ఒక కొవ్వు పొర ఏర్పడుతుంది, అది పైన తేలుతూ ఉంటుంది. ఈ కొవ్వును వివిధ దేశాల నుంచి ఎగుమతి చేస్తారు. ఈ కొవ్వును ఏం చేస్తారంటే మైదా, చూడండి ఈ కొవ్వు మైదా పంచదార కలిపి బేకరీ ఉత్పత్తులు అన్నీ తయారవుతాయి. ఇది మీరు నమ్ముతారో లేదో తెలియదు, మీకు తెలిసిన విషయమో కాదు నాకు తెలియదు. సో ఖచ్చితంగా ఇలా తయారవుతాయి. చూసుకోండి మనం ఇప్పుడు శాకాహారం అని చెప్పి బిస్కెట్లు లేదా ఇవన్నీ తింటూ ఉంటాం కదా. మనము ఈ మాంసాహారం తిన్నట్ట లేదా శాకాహారం తిన్నట్ట? ఇప్పుడు మాంసాహారం తిన్నట్ట, అంటే బిస్కెట్లు తింటే కూడా మీరు మాంసాహారం తిన్నట్ట అని ఇప్పుడు అర్థం చేసుకోండి. ఏదైనా బేకరీ దగ్గర పోయి మీరు బిస్కెట్ తింటారనుకోండి, బ్రెడ్ తింటారనుకోండి, అక్కడ ఏముంటుంది అంటే ఈ యొక్క కొవ్వు తర్వాత మైదా పంచదార కలిపి బేకరీ ఉత్పత్తులు అన్నీ తయారవుతాయి. ఇది పెద్ద ఎగుమతి నడుస్తున్నటువంటి ప్రక్రియ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క ఆహార మీ యొక్క ఈ బయ అంటే ఈ బేకరీ ప్రొడక్ట్స్, ఈ మైదా ప్రొడక్ట్స్ను మీరు ఎలా నియంత్రణ చేయాలన్నటువంటిది మీరు ఖచ్చితంగా నిర్ణయించుకోండి ఈ రోజు నుంచి. తర్వాత పికల్స్, ఊరగాయలు. మన భారతీయ ఊరగాయలను నియంత్రణ అంటే ఒక నియంత్రణ వరకు వినియోగించడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. లిమిట్లో వాటిలో వివిధ సేంద్రియ ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అర్థం చేసుకోవాలి. ఇవి క్యాన్సర్తో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. ఊరగాయలలో ప్రోబయాటిక్ సూక్ష్మజీవులు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడానికి శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. ఏమైందంటే పులియ పెడతాం, ఏదైనా ఒక ఊరగాయ పెడుతున్నామంటే పులియ పెడతాం. పులియ పెట్టడం అంటే ఫెర్మెంటేషన్. దాంట్లో ఏమైందంటే మైక్రో బ్యాక్టీరియా ఎక్కువ డెవలప్ అవుతుంది. దాన్ని మనం తినడం ద్వారా ఆ బ్యాక్టీరియా మన కడుపుకు చేరుతుంది. అక్కడ కడుపులో చేరడం వలన మనకు అద్భుతమైనటువంటి రోగ నిరోధక శక్తి పెంచుతుంది అన్నమాట. ఏది? ఈ యొక్క ఊరగాయ. అయితే ఊరగాయలను నిల్వ చేయడానికి భద్రపరచడానికి ఖచ్చితంగా గాజు పాత్రను మాత్రం ఉపయోగించాలి. ఏది కూడా ప్లాస్టిక్ దాంట్లో ఉపయోగించకూడదు, ప్లాస్టిక్ పదార్థాలు ఉపయోగించకూడదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మామిడి, చింతపండు, ఊరగాయ, ఉసిరికాయ, టమోటా, నిమ్మకాయ మొదలైన వాటితో ఆరోగ్యకరమైన రుచికరమైన ఊరగాయలను తయారు చేసుకోవచ్చు. అదంతా మనకు తెలిసిందే. తర్వాత ఈ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గోంగూర అంటుంది కదా, గోంగూర ఆ ఆకులు, ఆ గోంగూర అనేది తినే ఆ గోంగూర చట్నీ, గోంగూర పప్పు, గోంగూర ఇవన్నీ కూడా గోంగూరతో చేసుకున్నట్టు ఏదైనా కానీ మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటిదంటే ఈ ఈ గోంగూరతో చేసిన పప్పు, పచ్చళ్ళు, కషాయం కూడా వంటివి ఆరోగ్యానికి ఎంత మంచిది అంటే మహిళలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కరించడం నంబర్1గా ఉంటుంది. కాబట్టి గోంగూరతో కషాయము, గోంగూరతో పప్పు, గోంగూరతో ఈ యొక్క పచ్చళ్ళు తినడం అనేది ఎంత అద్భుతమైన విషయం అంటే మహిళలు ఈ రోజు ఎదుర్కొంటున్నటువంటి ముట్టిన సమస్యలు, ఋతుస్రావ సమస్యలు ఏవో ఏమున్నాయో అవన్నీ కూడా అద్భుతంగా పరిష్కరిస్తుంది ఈ యొక్క గోంగూర. ఇంకోటి ఈ యొక్క ఊరగాయ పెట్టేటప్పుడు కొన్ని ప్రధానమైన విషయాలు ఉన్నాయి. అంటే ఏంటంటే దాని లోపల ఉపయోగించే ఒక నూనె, అది ఖచ్చితంగా గానుగ నూనె ఎండాలి, అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎండాలి. రెండవది మనం ఉపయోగించే మామిడి కానీ, ఉసిరి కానీ ఏవైనా అవన్నీ కూడా తక్కువ మందులు, అసలు మందులే కొట్టకుండా ఉన్నటువంటి పదార్థాలు సెలెక్ట్ చేసుకుని ప్రయత్నం చేయండి. తర్వాత దీనికి మీరు ఉపయోగిస్తున్నటువంటి కారంపొడి అంటే ఈ చిల్లీ పౌడర్, ఇదేంటంటే ఎక్కువగా అతి ఎక్కువ మందులు కొట్టి పండించేటువంటిది అది. కాబట్టి దాన్ని చూసి జాగ్రత్తగా, సో అది సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినటువంటి వాళ్ళ దగ్గర మీరు తీసుకొని ఈ పదార్థాలను కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మీరు చేసుకుంటే ఒక ఈ యొక్క ఊరగాయ తయారు చేసుకుంటే అంతకంటే అద్భుతమైనటువంటి విషయం ఏముండదు. సో ఇది అద్భుతమైనటువంటి మైక్రో అంటే ప్రోబయాటిక్స్ను మన దేహానికి అందిస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా ఈరోజు సమగ్ర జీవితంలో ఇంకొక అంశం ఏంటంటే టూత్ పేస్ట్ను తెలుసుకోవాలి. సాంప్రదాయకంగా మన దంతాలను శుభ్రం చేయడానికి మన పూర్వీకులు ఏమి ఉపయోగించేవాళ్ళు? వేప, తర్వాత కానుగ కదా, ఇలాంటి కొమ్మలను తీసుకొని సో ఆ వాటితో పన్ను తోముకునేవాళ్ళు. తర్వాత ఈ యొక్క బొగ్గు పౌడర్,
అది కూడా అద్భుతమైనటువంటి విషయం కదా. సో ఇవన్నీ తీసేసి ఈ రోజుల్లో ప్లాస్టిక్ బ్రష్లు, టూత్ పేస్టులు వాడడం అనేది ఖచ్చితంగా అది చాలా అపాయకరం. ఎందుకంటే మనం ఏదైనా చూడండి, ప్లాస్టిక్ బ్రష్తో మనం తోముతూ ఉంటాం, చిన్న చిన్న ఈ యొక్క ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న పార్టికల్స్ మన దేహం లోపలికంటే మన జీర్ణాశయంలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఈ చిన్న ప్రేగుల్లో అవి పోయి గోడ లోపల అంటుకుంటాయి. అప్పుడు అక్కడ అంటుకోవడం వల్ల ఏమైందంటే, మనం తిన్న ఆహారాన్ని సరిగా మనం దేహానికి, అదే మన దేహానికి పట్టకుండా తయారవుతుంది. అంటే అది ఏదైనా గ్లూకోజ్, మంచి పోషక విటమిన్స్ అవన్నీ ఉంటే మన యొక్క రక్తంలోకి అవి సంగ్రహించుకోవడం కష్టమవుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క ప్లాస్టిక్ పార్టికల్ జోబులకు వెళ్ళింటాయి. అదొకటే కాదు, టూత్ పేస్ట్లో చక్కెర ఎక్కువగా ఉపయోగించుట, చక్కెర అనేటువంటి ఇతర రసాయనికాలు కూడా ఉంటాయి కాబట్టి. సో ఆ టూత్ పేస్ట్ వాడినప్పుడు ఏమైందంటే ఇవన్నీ కూడా మన దేహంలోకి వెళ్ళిపోతాయి కదా. సో ఇది కూడా మంచిది కాదు. ఈ టూత్ పేస్ట్ ప్రకటనలు చూస్తే ఎక్కువ స్వీట్లను తినకూడదని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది తీసుకున్నటువంటి ఏంటంటే, ఎస్పెషల్ ఏంటంటే ఆ టూత్ పేస్ట్లో చక్కెర ఉంది, చక్కెర ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్తారు ఎక్కువ ఎక్కువ స్వీట్ తినొద్దు, మీ యొక్క పళ్ళు నాశనం అవుతాయని చెప్తుంటారు. కానీ వాళ్ళు చేస్తున్న టూత్ పేస్ట్లోనే షుగర్ ఉంది, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ షుగర్ అంతా మన దేహంలోకి పోతుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రత్యామ్నాయం మనం ఏం చేయాలి, ఖచ్చితంగా చేయవలసింది అంటే ఒక వేప కడ్డి, లేదంటే ఈ యొక్క కానుగ చెట్టు కడ్డి, ఆ యొక్క అంటే తీసుకో పుల్లలు తీసుకొని మనం తోముకోవడం మంచిగా, లేదంటే ఒక చార్కోల్ పౌడరు, ఇంకా లేదంటే ఇప్పుడు మీకు సమయం లేదు అంటే కనుక మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు చెప్పాలంటే ఇవన్నీ కూడా. సో లేదు అంటే కనుక షాపులకు పోతే ఆయుర్వేద షాప్స్కి మీకు అద్భుతంగా వాళ్ళు ఇస్తారు. ఇది దంత మంజన్ అని దొరుకుతుంది, దంత మంజన్ పౌడర్ అని దొరుకుతుంది, అది తీసుకోండి, ఎలాంటి ఇబ్బందులు ఏముండవు, అది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. ఇది మనము ఈరోజు తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు స్నేహితులు. ఇంతవరకు కూడా ఈ యొక్క టూత్ పేస్ట్ గురించి కూడా తెలుసుకున్నాం. దయచేసి ఈ రోజు నుంచే టూత్ బ్రష్ లేదు, టూత్ పేస్ట్ లేదు, వాట్ ఇస్ ద బెస్ట్ బెస్ట్ టూత్ బ్రష్, ఇది మన చెయ్యి. ఓకే, లేదు అంటే మీకు ఇంకా కొన్ని బ్రష్లు దొరుకుతాయి, సాఫ్ట్ బ్రష్లు అని, అంటే అది వచ్చేసి కడ్డీతో అంటే మన వుడ్తో తయారు చేసి ఉంటారు చెక్కతో. సో బ్రష్, ఆ బ్రష్ కూడా దాని టీత్ ఎట్లా ఉంటుంది అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఏ విధంగా కూడా మీకు ఈ యొక్క గమ్స్ అంటే మీ యొక్క పైన గమ్స్ కానీ ఈ టూత్ కానీ అది ఎలాంటి హానికరంగా లేకుండా ఉంటుంది. అలాంటి బ్రష్ జస్ట్ ఫర్ అంటే లోపల మనకి ఏదైనా ఇరుక్కొని ఉంటే అవన్నీ కొద్దిగా క్లీన్ చేసుకోవడానికి పనికి వస్తుంది అంతే. ఓకే, సో అది ఒక్కటి చూసుకోవచ్చు, అది ఒక్కటి తీసుకోవచ్చు కావాలంటే. అయితే చేతితోనే మనం తోమేది కానీ తర్వాత ఎలాంటి అన్నెసరీగా ఈ ప్లాస్టిక్ బ్రష్ మాత్రం ఎలాంటి బ్రష్లో వాడకూడదు. టూత్ పేస్ట్ కూడా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దయచేసి అందరూ ఫాలో కండి. ఏ డెంటల్ డాక్టర్తో మీకు పని లేదు. ఎప్పుడైనా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే మొట్టమొదటి మనం చేయాల్సింది అంటే ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటి, ఈ యొక్క కోకోనట్ ఆయిల్ తీసుకోండి, అంటే కొబ్బరి నూనె తీసుకొని, అది కూడా ఈ యొక్క కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మాత్రమే. ఓకే, తీసుకొని నోట్లో వేసుకొని ఒక అట్లీస్ట్ అంటే ఒక చెంచా, ఒకటిన్నర చెంచా నోట్లో వేసుకొని ఒక 20 నిమిషాలు పూర్తిగా అంత పైన కింద అంతా తిప్పాలి బాగా, అంటే బాగా పుక్కలించాలి. ఆ పుక్కలించినప్పుడు ఏమవుతుందంటే ఎలాంటి డెంటల్ పెయిన్ ఉన్నా, అంటే ఎలాంటి ఈ యొక్క పళ్ళ నొవ్వు అంటే పళ్ళకు నొవ్వు వచ్చిన నొప్పి వచ్చినా, లేదంటే ఈ యొక్క చిగుర్లు కొద్దిగా వాసినా, ఏం వచ్చినా కానీ పళ్ళ నుంచి రక్తం వస్తున్నా, అన్నీ కూడా పోతాయి. ఇది ఆయిల్ పుల్లింగ్ అంటాం. ఓకే, దీని ప్రత్యేకంగా ఇంకో క్లాస్ నేను పూర్తిగా చెప్తాను ఎలా చేయాలనేది, మనం దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి సమగ్ర జీవన శైలిలో భాగం స్నేహితులారా. ఇప్పుడు మన ఇంటి నివారణ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఇంటి నివారణ తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే, మనము గుండె జబ్బులకు ఎలాంటి ఇంటి నివారణ ఉన్నాయి, గుండె జబ్బులకు ముద్ర ఏముంది. ముద్ర మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఇప్పటికే చెప్పాను. సో మొట్టమొదటి రోజున మన అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్, దానికంటే ముందు సో మన యొక్క హృదయాన్ని 100 సంవత్సరాలు గ్యారంటీగా మనం ఉంచుకోవడానికి పనికొచ్చే ఒకే ఒక అద్భుతమైన ముద్ర మనందరికి తెలుసు. ఎవరైనా చేసి చూపిస్తారా ఎలా చేయాలనేది? ఆ ముద్ర పేరేంటి, అది ఎలా చేయాలి, చేయొద్దండి ఎవరు చెప్తారు? ఒక నిమిషం, మీ పేరు నెరబైలు, చెప్పండి, అడ్మిట్ చేసుకోండి, అడ్మిట్ చేసుకోండి, అడ్మిట్ కాలేదు. చెప్పండి, వాయిస్ రావట్లేదు.
చూపుడు వేలు ఇట్లా పెట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా. ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పండి, స్టార్టింగ్ చెప్పండి ఒకసారి. రైట్, అక్కడ పెట్టకూడదు, కొద్ది తప్పు ఉంది అది. చూడండి, ఇక్కడ ఇక్కడ కాదు పెట్టాల్సింది, ఇక్కడ ఈ బొటన వేలుకు మొదటి భాగం. మీరు ఇక్కడ ఇక్కడ పెడుతున్నారు కాదు, ఈ బొటన వేలుకు మొదటి ప్రాంతం ఇక్కడ. ఇది ఉంది కదా బొటన వేలు, మొదటి ప్రాంతం అంటే ఇక్కడ వస్తుంది, అంతే ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ పెట్టాలి ఈ బొటన వేలుకు మొదటి ప్రాంతం ఇక్కడ పెట్టాలి. తర్వాత ఈ రెండింటిని ఇలా 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 కలపాలి, కలిపి నీట్గా పెట్టుకోవాలి ఇది. ఓకే, ఇలా చేయాలి. సో ఈ ముద్ర పేరు ఏం పేరు? ముద్ర సౌండ్ రావట్లేదు. హృదయ ముద్ర అని చెప్పారు సార్, ఏ ముద్ర? హృదయ ముద్ర అని చెప్పారు. హృదయ ముద్ర. ఇంకా వేరే పేరు, వేరే పేరు ఇంకేం పేరు ఉందమ్మా దానికి? వినపడటం లేదు. అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారా చూసుకొని, వాయిస్ రావట్లేదు. అది అంటే వాళ్ళు మీట్ లో ఉన్నారు. మ్యూట్ తీసేసేయండి అమ్మా. ఇంకెవరైనా చెప్పండి, పర్వాలేదు. ఇంకెవరు చెప్తారంటే వాళ్ళు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. రవీంద్రరావు గారు చెప్తున్నారు. రైట్, చెప్పండి. అంటే మీకు అందరికి రివ్యూ కావాలి. ఓకే, ఇదంతా రివ్యూ చేసుకోవాలి, మీరు మీరు రివ్యూ చేసుకోవాలి. చిన్న టెస్ట్ కూడా ఇది, ఎగ్జామ్ కూడా అనుకోండి. ఓకే, ఎప్పుడు చెప్తూనే ఉంటే అవన్నీ వింటూ 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 అన్నీ భాను మైండ్ ప్రకాష్ గారు మైండ్. హ్యాండ్ రైజ్ చేశారు. ఫస్ట్ రవీంద్ర గారు మాట్లాడండి. రవీంద్రరావు ఆయన రైట్ చేశారు హ్యాండ్, ఎక్కడున్నారు వాళ్ళు? రవీంద్ర గారు మృత మాట్లాడు. మృత సంజీవి ముద్ర, ఓకే, అపాన ముద్ర, అపాన ముద్ర అపాన కదా. వాయు, అపాన వాయు. ఎస్, అపాన వాయు ముద్ర. రైట్, అపాన వాయు ముద్ర, మృత సంజీవుని ముద్ర, హృదయ ముద్ర కదా. రైట్ రైట్, చేయడం ఎలా తెలుసు కదా, ముద్ర చేయడం. రైట్, తర్వాత భానుప్రకాష్ గారు చెప్పండి. శక్తి ముద్ర శక్తి ముద్ర కాదు, తప్పు. అది కాదా సార్? శక్తి ముద్ర కాదు, అది శక్తి ముద్ర ఇప్పుడు చెప్పాను కదా, అది అయిపోయింది. నిద్ర నిద్ర రావాలంటే శక్తి ముద్ర. ఓకే ఓకే సార్. రైట్, ఓకే స్నేహితారా. సో ఈ గుండె జబ్బుకు అంటే ఈ హార్ట్ అటాక్ హృదయఘాతం అయ్యేది, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. ఈ యొక్క గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, అవి రావడం వలన దాన్ని మనం పరిష్కారం చేసుకోవాలనుకుంటే ఈ ముద్ర అత్యద్భుతంగా ఉంటుంది, అది చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కూడా రిపీట్ అయ్యింది మీ ద్వారా. సో ఇది గుండె జబ్బులకు అద్భుతమైనటువంటి ముద్ర ఇది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అపాన వాయు ముద్ర, హృదయ ముద్ర, తర్వాత మృత సంజీవుని ముద్ర. ఓకే, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అంత ఎంత అర్జెంటుగా చెప్తే అంత మంచిది అందరికి. లేదంటే ఖచ్చితంగా చిన్న ఏదో ఈ యొక్క చెస్ట్ భాగంలో కొద్ది గ్యాస్ట్రిక్ అయ్యి పెయిన్ అయితే డాక్టర్ గారికి వెళ్ళారనుకోండి, మీకు వచ్చింది, యాక్చువల్ చెప్పాలంటే మీకు వచ్చింది అని తెలుసా, గ్యాస్ట్రిక్ పెయిన్. అది ఎట్లా పోతుంది, ఈ ముద్ర పెట్టుకుంటే ఇమ్మీడియట్గా గ్యాస్ రిలీజ్ అవుతుంది, అయిపోయి ఆ పెయిన్ తగ్గిపోతుంది ఇమ్మీడియట్గా చెప్పాలంటే. చెమటలు వస్తున్నా తగ్గుతుంది చెప్పాలంటే. అట్లాంటిది అక్కడికి పోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు చెస్ట్ ఎక్స్రే తీస్తారు. సో అది లేదంటే యాంజియోగ్రామ్ తీస్తారు, హృదయాన్ని తీసి అక్కడేదో కొన్ని వాల్వ్లో బ్లాక్లు ఉన్నాయని చెప్పేస్తారు. బ్లాక్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, మిమ్మల్ని పోయి కూర్చోబెడితే ఇప్పుడు మీ దగ్గర బ్లాక్స్ ఉంటాయి, నా దగ్గర కూడా బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్స్ లేని వల్ల ఎవరు లేరు భూమి మీద, గుర్తుపెట్టుకోండి. సో హృదయం ఏం చేస్తుందంటే, హృదయం అద్భుతమైనది. ఎట్లంటే దానికి ఎన్ని బ్లాక్స్ ఎక్కడ ఉన్నా కానీ బైపాస్ చేసుకుంటూ ఉంటుంది, దానికి ఆ కెపాసిటీ ఉంది. ఒక చోట బ్లాక్ అయితే ఇంకో బైపాస్ చేసుకుంటుంది. దాన్ని అనవసరంగా మనం ఏంటంటే కెదకకూడదు. పోయి వీళ్ళు ఏం చేస్తారంటే చూస్తారు, ఓ ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, మీరు ఇమీడియట్ చేయాలని చెప్పేసి ఆపరేషన్ చేసి అక్కడ స్టంట్ గేమ్ చేసేస్తారు, అయిపోయి అంతటితో అవుట్. ఇంకా అంతటి నుంచి అక్కడి నుంచి వీళ్ళ జీవితం కుంటు పడుతుంది. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి. అతి తొందరగా వేగంగా ఎలాంటి అలా చేసుకోకుండా ఆరోగ్యాన్ని ఈ విధంగా సహజంగానే కాపాడుకోండి సాధ్యమైనంత వరకు. ఓకే, ఎంతో మనకు తప్పదు అనే పరిస్థితిలోనే మనము ఆపరేషన్లు చెస్ట్ చికిత్స వరకు పోవాల్సి వస్తుంది, అదనమాట. తర్వాత ఈ గుండె జబ్బులు రావడానికి మానవ శరీరంలో గుండె ఎలాంటిదంటే, ఎంత ఇంపార్టెంట్ అంటే స్నేహితులారా, ఎంత చురుకైన అవయవం అంటే, మనకు కొన్ని అవయవాలు ఉన్నాయి పూర్తి 24/7 పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు మనం పనిచేస్తూనే ఉంటాయి.
ఏవి చెప్పండి చూద్దాం. ఎవరైనా ఏ అవయవాలు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పనిచేస్తాయి, ఎవరైనా చెప్తారా? ఆన్సర్ చేస్తారా? చెప్పండి. రవీంద్రరావు గారు, పుష్ప గారు, సార్ ఊపిరితిత్తులు, గుండె, అట్లాగే ఇక్కడ కిడ్నీస్ సార్, కిడ్నీస్ పని చేస్తుంటాయి సార్, మన యొక్క అధీనంలో లేకుండా వాటి వాటికి అవి పనిచేస్తుంటూ ఉంటాయి సార్, అవి ఎప్పుడు పనిచేస్తుంటాయి. ఇంకా ఇంకా కాలే లివర్ కూడా, లివర్ కూడా మన అధీనంలో లేకుండా పనిచేస్తుంటుంది సార్, అది వెరీ గుడ్, కరెక్ట్, అది కరెక్ట్, లివర్ కూడా పనిచేస్తుంటుంది. సో ఈ అన్ని అవయవాలు, మీరు చెప్పిన అన్ని అవయవాలు కూడా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి 24/7. అవునా? 24/7 పనిచేస్తూనే ఉంటాయి, పనిచేయాలి తప్పకుండా. సో ఇంకోటి ఎవరు? పుష్ప, చెప్పండి. చెప్పు చెప్పు. సార్. బ్రెయిన్ అండ్ లంగ్స్ సార్ బ్రెయిన్ బ్రెయిన్, బ్రెయిన్ అనేది ఎప్పుడు పనిచేయదు, లంగ్స్ లంగ్స్ పనిచేస్తాయి, అదే ఊపిరితిత్తులు. ఓకే, ఓకే సార్. బ్రెయిన్ వచ్చేసి కొన్నిసార్లు అవసరం కూడా ఉండదు అంట, అంటే తక్కువ తక్కువ పనిచేస్తూ ఉంటుంది, తక్కువ అతి తక్కువ పనిచేస్తుంది, పూర్తిగా పనిచేయదు. కానీ ఈ అవయవాలు ఇప్పుడు సార్ చెప్పినటువంటి అన్ని అవయవాలు కూడా ఖచ్చితంగా 24/7 ఫుల్ కెపాసిటీ వర్క్ చేస్తూనే ఉండాలి అవన్నీ, లేకుంటే మనము మన దేహాన్ని నిలబెట్టుకోవడం కష్టం. అది ఓకే, మన దేహంలో ఎన్ని అబ్డమన్ లో ఉండేటివన్నీ కూడా ఆ ఏవైతే అబ్డమన్ లో ఉంటాయో అవన్నీ కూడా వాటి పని అవి చేసుకుంటా వెళ్తూ ఉంటాయి. మన ప్రమేయం దానికి అవసరం లేదు. సో తర్వాత మన దేహంలో ఎంత ఎంత రక్తం ఉంది, ఎవరు చెప్తారు? ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది మన దేహంలో? రవీంద్రరావు గారే చెప్తున్నారు, ఇంకెవరన్నా ఉన్నారా? చెప్పండి. రవీంద్రరావు గారు మ్యూట్ మ్యూట్ లో ఉన్నారు. 6 లీటర్లు ఉంటాయి సార్. వెరీ గుడ్, సో బాగా రవీంద్ర గారు సైన్స్ పరంగా ఫుల్ స్టడీ చేసి, నడిచింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. సో స్నేహితులారా, మన మన దేహంలో 5 నుంచి 6 లీటర్ రక్తం ఉంటుంది. దీన్ని నిత్యము దీన్ని పంప్ చేస్తూ ఉండేది హృదయము. తర్వాత 5 నుంచి 6 లీటర్ రక్తంలో 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మినిమము అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఏదైనా ఒక పరిస్థితుల్లో అంత గ్లూకోజ్ చాలు మనకి. దానిపైన దానిపైన వెళ్ళే కొద్దీ ఈ యొక్క డయాబెటీస్ అవి ఇవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మనకు గ్లూకోజ్ 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ అయిపోయింది అనుకోండి, ఖర్చు చేసామనుకోండి, అంటే మనం చూడడము రాయడము లేదంటే ఇక ఎక్కడికన్నా నడచడము, ఇంకొకరితో మాట్లాడడము, వీటన్నిటి శక్తి కావాలి కదా, భౌతిక శక్తి ఉపయోగపడుతుంటుంది. ఆ శక్తి అయిపోయింది అనుకోండి, లేదంటే ఇప్పుడు నడక అంటే నడిచామనుకోండి, వాకింగ్ చేసి వచ్చాం, ఆ మొత్తం గ్లూకోజ్ ఖర్చు అయిపోయింది. అప్పుడు మనకు ఫ్రెష్గా హాయిగా మంచిగా ఆకలి అవుతుంది, కారణం అదే, ఆ లోపల గ్లూకోజ్ ఖర్చు అవుతుంది అనమాట. కానీ మనం తినే ఆహారం ద్వారా 5 నుంచి 6 గ్రాములు కాదు, మన లోపలికి వస్తుంది ఎంత తెలుసా? 45 గ్రాములు, 100 గ్రాములు, 150 గ్రాములు. ఇక అది కరిగేది ఎప్పుడు? కరగదు కాబట్టి అది ఏం దేనిగా మారుతుంది కరగకపోతే? చెప్పండి చూద్దాం, ఎవరైనా చెప్తారా? కరగకపోతే ఏమవుతుంది? గ్లూకోజ్ మనం కరిగించలేదు, అరిగించలేదు, ఉపయోగించలేదు అంటే ఏమవుతుంది? ఉపయోగించినటువంటి గ్లూకోజ్, అన్యూజ్డ్ గ్లూకోజ్, వాట్ విల్ హ్యాపెన్ టు దట్? కొవ్వుగా మారుతుంది, కొవ్వుగా మారుద్ది. ఇంకా అదొకటేనా, ఇంకేమైనా ఉందా? అదొకటి ఇంకొకటి కూడా ఉంది చెప్పాలి, అది దాని పేరు బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, విడిఎల్. కొలెస్ట్రాల్, ఎస్, బ్యాడ్ కొలెస్ట్రాల్, అది రైట్. ఓకే స్నేహితులారా, ఈరోజు ఇంకోటి తెలుసుకుందాం, అంటే 51 ఏళ్ళుగా ఎంత పని చేశారో మనం అన్ని లెక్కలు తీస్తే ఈ అద్భుతమైనటువంటి హృదయం అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక అంగ ఒక అవయవం అని చెప్పవచ్చు.
అంటే 51 సంవత్సరాలు ఎవరైనా బతుకుతే 51 సంవత్సరాలు ఎంత అద్భుతంగా పనిచేసుకొని వచ్చింది అది. ఏ రోజు నిరంతర శ్రమ, ఏ రోజు అలుపు లేదు సొలపు లేదు దానికి, అలాంటి రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా పెట్టుకోవాలి మరి అంటే దాన్ని ఆరోగ్యవంతంగా పెట్టుకోవాలి. ఎందుకు దాని యొక్క ఆరోగ్యం చెడిపోతుంది? ఇదే కారణాలు. అంటే మనం తినే ఆహారం ఒకటి, ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థం ఉండదు, పీచు పదార్థం అసలు ఉండదు. ఎక్కువగా ఈ కొవ్వు, అంటే మాంసాహారం తినే వాళ్ళకి అదే కాకుండా శాఖాహారం తినే వాళ్ళకి కూడా ఈ రోజుల్లో మనకు హృదయ సమస్యలు వస్తున్నాయి, హైబీపీ వస్తుంది. వీటన్నిటి కారణము మనం తినే ఆహారము సమగ్రంగా ఉండాలి. పీచు పదార్థం ఉండాలి, దాంట్లో సహజమైన ఆహారం ఉండాలి, ఉడికించింది తక్కువ ఉండాలి. ఇవన్నీ మనం ప్రతిరోజు గుర్తుంచుకొని చేయవలసినటువంటి పనులు ఇవన్నీ. ఓకే, సో ఒకే ఆహారం తింటూ 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 మన లోపల గ్లూకోజ్ పెంచుకుంటూ, సో ఇష్టం వచ్చినట్టుగా స్వీట్లు తినడం, ఇష్టం వచ్చినట్టుగా టీలు తాగడం, కాఫీలు తాగడం, ఇలాంటివన్నీ ఎక్కువ చేసేకొద్దీ మన దేహంలోకి మనం అనుకోకుండా తెలియకుండానే వెళ్తూ ఉంటుంది గ్లూకోజ్. అది పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఈ యొక్క ఈ హృదయానికి పోయేటువంటి ధమనులు, ఈ యొక్క నాళాలు ఉంటాయి కదా, ఆ లోపల పేరుకుపోతాయి అన్నమాట. అదే ఇప్పుడు మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేది. దాని నుంచి హార్ట్ అటాక్లు, ఇంకా ఈ గుండె జబ్బులు అని కూడా వస్తుంటాయి. సరే, అదొకటే కాదు, గుండెకి సమస్యలు వచ్చేది అది దాన్ని నివారించాలంటే మానసిక ఒత్తిడి నుంచి మనం బయటపడాలి. ఆందోళన, కోపము, భయము, డిప్రెషను, టెన్షను, దురాశ, తర్వాత నిస్పృహలు, అసూయలు, వీటన్నిటికి దూరంగా ఉండాలి. అది కూడా చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత జడమైన ఆహారం, జిడ్డుగల ఆహారం, ఎక్కువ నూనెలో ఉపయోగించేటువంటి ఆహారం అది తినకూడదు, తినకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎక్కువగా వేయించిన ఆహారం, ఫ్రై చేసినటువంటి ఆహారం, ఫ్రైడ్ ఫుడ్ అంటాం కదా, ఎక్కువగా నల్లగా కాల్చి నల్లగా మార్చి అలాంటి ఫ్రై చేసినటువంటి ఏది కూడా తినకూడదు. మాంసము లేదు, బేకరీ పదార్థం అస్సలు తినకూడదు. ఈ యొక్క కూల్ డ్రింక్స్ అవి అస్సలు ఉపయోగించకూడదు. ఓకే, సో ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే తీసేస్తూ పోతామో మన జీవితంలో ఖచ్చితంగా గుండె సమస్యల నుంచి మనము బయటపడేటువంటి అవకాశము, గుండె జబ్బులు అనేవి ఎప్పుడు కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు మిత్రుల. తర్వాత వీటి నుంచి కొద్దిగా మనం ఈ యొక్క ఇలాంటి ఈ గుండెకు సంబంధించిన సమస్యల నుంచి మన యొక్క సహజ జీవన శైలి ఎలా పెట్టుకుంటే ఇంకా ఈ యొక్క గుండె ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందంటే అవి కొన్ని చెప్తాను నేను, అవి కూడా పాటించాను. రోజు తలస్నానం చేయడం తప్పనిసరిగా చేయాలి. అతి వేడి నీరు అసలు మంచిది కాదు. రోజు వాకింగ్ తప్పనిసరి. ఓకే, తర్వాత రోజు కనీసం 21 సార్లు ఓంకారాన్ని జపించాలి. అది చాలా ప్రభావం చూపిస్తుంది మన యొక్క హృదయం మీద. ఒక 21 సార్లు కూర్చొని హాయిగా ఒకసారి దీర్ఘంగా ఈ చిన్ముద్ర పెట్టుకోండి. చిన్ముద్ర చూడండి ఎలా చేయాలి, చిన్ముద్ర పెట్టుకోవాలి, నిటారు కూర్చోవాలి, శ్వాసను ఒక 3-4 సార్లు నిదానంగా తీసుకొని నిదానంగా వదలాలి. ఇట్లా అట్లా ఒక 3 సార్లు తీసుకున్నాక నెక్స్ట్ ఇలా కూర్చొని నిటారు కూర్చొని ఇదేంటంటే ఇక్కడ ఓం జపించేది కూడా 3 శబ్దాలు ఉంటాయి. ఓ ఓ అట అనమాట, ఉకారము ఉకారము మకారం, ఈ 3 కలిపితేనే ఓంకారం వచ్చింది. కాబట్టి దీన్ని అలా చేస్తే అద్భుతంగా ఉంటుంది. లేదంటే చాలామంది ఎలా చేస్తాం, ఓ అలా చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా సో ఇలాగా ఓంకారాన్ని 21 సార్లు చేస్తే హృదయానికి హృదయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. తర్వాత రోజుకు 3 గంటల పాటు ధ్యానం తప్పకుండా చేయాలి ఈ హృదయ రోగాలు ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, హృదయ అంటే హృదయ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు 3 గంటలు తప్పకుండా ధ్యానం చేయాలి. తర్వాత వారానికి 2 సార్లు బాడీ మసాజ్ చేసుకోవాలి. అంటే కొబ్బరి నూనెతో కానీ లేదంటే ఇక ఈ యొక్క మన దాని ఏమంటారు సెషేమ్ ఆయిల్ అంటాం కదా, నువ్వుల నూనె ఇలాంటిది పూసుకొని సో హాయిగా మసాజ్ చేసి దాంతో మసాజ్ చేసినాక స్నానం చేస్తే
దాన్ని మనం అభ్యంగ స్నానం తెలుసుకున్నాం కదా మనం ఇంతకుముందు క్లాసులో. దయచేసి వారానికి ఒక్కసారి కనీసం చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మన ఇంటి నివారణలు ఏముంటాయి, అంటే ఇంట్లో మనం ఎలాంటి నివారణ చేసుకోవచ్చు ఒక హృదయ సమస్యలు వచ్చిన వాళ్ళకంటే, ఏం చేయాలంటే ఆహార సమయంలో తప్పనిసరిగా ఆహారంలో తప్పనిసరిగా ఎలా ఉండాలి అంటే కూరగాయలు, తర్వాత ఈ తెల్ల ఉల్లిపాయలు అని చెప్తాము తెల్ల ఉల్లిపాయలు, మరి ఈ యొక్క ఉల్లిపాయలు మితంగా అంటే ఈ ఉల్లిపాయలు అనేటువంటివి కొద్దిగా మితంగానే తినాలి అని చెప్తున్నారు, అంటే శాస్త్రం చెప్తుంది అలా తక్కువ తినాలి. సో అయితే ఈ యొక్క వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి తినవచ్చు, వెల్లుల్లి హృదయానికి హృదయ ఆరోగ్యానికి మంచిది. ఓకే అది. తర్వాత ఉదయము మరియు రాత్రి ఒక గ్లాసు వేడి నీటిని తాగడం మంచిది, ఉదయము రాత్రి ఖచ్చితంగా ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగితే మంచి రిలీఫ్ ఇస్తుంది, ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది, సహాయం చేస్తుంది. రాత్రిపూట తేలికపాటి ఆహారము లేదంటే ఉపవాసం, రాత్రి తినకూడదు ఆహారం తినకూడదు ఎవరు, ఈ హృదయ సమస్య ఉన్నటువంటి వాళ్ళు. ఉదయాన్నే లేవగానే మనం ఏం చేయాలంటే, ఉదయం లేవగానే ఈ యొక్క ఒక గ్లాసు రసం అంటే ఈ యొక్క గ్రీన్ జ్యూస్ అంటాం కదా, కొరియాండర్ జ్యూస్ కానీ ఏదో ఒకటి, అంటే కొత్తిమీర ఇట్లాంటిది ఒక ఏదో ఒకటి ఒక మన యొక్క ఈ గ్రీన్ అంటే దాని ఏమంటాము ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూరలు అట్లా వాటితో కానీ ఒక ఖచ్చితంగా ఒక గ్లాసు గ్రీన్ జ్యూస్ తాగడం చాలా మంచిది. అందులో ఈ పుదీనా ఆకులు తులసి ఆకులు ఇవన్నీ వేసి ఒక మూడు మిరియాలు కూడా వేసి అలాంటిది అలా అలా ఒక జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిది మీకు. రాత్రిపూట 3 చెంచాలు రాత్రిపూట చూడండి పనుకునే ముందు 3 అంటే మనం ఏం చేయాలంటే భోజనానికి ముందు రాత్రి భోజనానికి ముందు తీసుకోవాల్సి చెప్తున్నాను. 3 చెంచాల గోఆర్కు 1 గ్లాస్ నీటిలోకి వేసుకొని తాగాలి, 1 గ్లాస్ నీటి తీసుకోండి 3 చెంచాల గోఆర్కు ఎవరంటే హృదయ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు. ఓకే రోజుకోసారి తులసి కషాయం తీసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది, రోజుకోసారి తులసి కషాయం దీంట్లో మీకు ఎన్ని అనుకూలం ఉంటే అని ఫాలో కావండి, అనుకూలం లేటువంటివి అవసరం లేదు, అనుకూలం ఉంటే ఎన్ని అనుకూలంగా ఉంటే అన్ని మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ అంటే ప్రధానంగా చెప్పుకోవాలంటే 3 చెంచాలు గోవారపు 1 గ్లాస్ నీళ్ళలోకి చాలా మంచిది, తర్వాత రాత్రి ఆహారం తినకుండా ఉండడం మంచిది లేదా తేలికపాటి ఆహారం, రాత్రి పడుకునే ముందు పొద్దున కూడా 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగి పడుకోవడం మంచిది. ఓకే సో ఇలా చేయండి. ఇక ఈ గ్రీన్ జ్యూస్ ఇలాంటివి తాగడము అంటే పుదీనాతో కానీ తులసి కషాయం కూడా చెప్పాను అది కూడా ఖచ్చితంగా తీసుకోండి, ఈ విధంగా మీ యొక్క హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోండి స్నేహితులు. సో ఇది ఈరోజు మనం ఇంటి నివారణలు హృదయ రోగాలకు సంబంధించి తెలుసుకున్నాం. దీంతో మా యొక్క అన్ని విషయాలు కూడా ఈరోజు మనం చెప్పదలుచుకున్నటువంటి అంటే మనం నేర్చుకోవాల్సిన అన్ని విషయాలు కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. రైట్ అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను, దయచేసి ఎవరెవరు ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి. రైట్ పర్మిషన్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చెప్పండి. చాలా మందికి మైగ్రేన్ చాలా తీవ్రంగా ఉందండి, దీని గురించి ఏమన్నా మీరు చెప్తారా? నేను కలిసిన 10 మందిలో 5 మందికి ఇదే ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నారు. అంటే ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తున్నారు కదా మీరు, ఇందులో ఈ మైగ్రేన్ కూడా కొంచెం చెప్తారన్నాను. మైగ్రేన్ హెడేక్ నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది మీకు ఈ సిలబస్ లో వస్తుంది, కానీ ఎప్పుడైనా మీకు హెడేక్ ఉందంటే చాలా సింపుల్ గా ఒకే ఒక పరిహారం ఇది ఉంది కదా, ఇది ఈ యొక్క బొటనవేలు ఉంది కదా చూడండి ఒకసారి గమనించండి అందరూ చూడండి, బొటనవేలు ఈ బొటనవేలు చుట్టూ ఓకే ఇక్కడ తలనొప్పి దేనికేం రాని మైగ్రేన్ రాని హెడేక్ రాని ఎలా ఎలా రాని ఈ యొక్క బొటన వేలు చుట్టూ ఇలా ఇలా ప్రెస్ చేసుకోవాలి నీట్గా ఇట్లా ఇట్లా చేస్తూ చేస్తూ పోతే మీ యొక్క తలనొప్పి తగ్గుతూ వచ్చేస్తుంది అతి వేగంగా. ఇది నొక్కుతున్నప్పుడు తెలుస్తుంది మీకు, ఇక్కడ నొక్కుతూ ఉంటే నొప్పిగా ఉంటుంది అప్పుడు అర్థం ఏంటంటే కొద్దిగా హెడేక్ ఉందని అర్థము. సో ఎలాంటి హెడేక్ అయినా కానీ ఈ యొక్క ఈ బొటన వేలుకు ఉన్నటువంటి ఇక్కడ నొక్కుతూ ఉంటే ఆ యొక్క మొత్తం మైగ్రేన్ కానీ ఇంకా ఏ హెడేక్ అయినా కానీ తగ్గేటువంటి అవకాశం అద్భుతంగా ఉంటుంది. చాలా తీవ్రంగా 2 డేస్ వరకు అసలు తగ్గదండి, వామిటింగ్ వచ్చినట్టు అసలు ఎట్లెట్లనో తబ్బిబ్బు అయిపోతుంది. ఎవరు అందులో నేను కూడా ఒక పర్సన్ అన్నమాట, నేను కూడా చాలా మందికి
చెప్పడానికి ఉంటుంది కదా. అంటే అది మన ఇంకా మీకు ప్రోగ్రామ్ ద్వారా మీకు చాలా మందికి చెప్తున్నాము. ఇంకా సిలబస్ లో వస్తుంది. అది సిలబస్ వచ్చినప్పుడు మీకు ఇంకా దాని గురించి నేను వివరంగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మీరు దాన్ని తెలుసుకొని ఇంకా దాన్ని ప్రత్యేకంగా మీరు ఫాలో కావాలి. ఓకే. ఓకే తర్వాత మాస్టర్ థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి మీకు ఒకవేళ ఆ పాయింట్ పర్టికులర్ గా మీరు గమనిస్తానంటే ఒకటి చెప్తాను. ఈ మైగ్రేన్ హెడేక్ మాత్రమే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ పాదం ఉంది కదా, ఇది ఇది పాదం అనుకోండి, అంటే చూపించలేను కాబట్టి చెప్తున్నానికి పాదం అనుకుంటే ఇది బొటన వేలు అనుకోండి. ఈ బొటన వేలుకు ఈ లోపల అంటే లోపల భాగంలో ఈ పాయింట్, ఈ పాయింట్ చూడండి బాగా, మీకు అద్భుతంగా అంటే ఇమీడియట్గా తగ్గిపోయేటువంటిది. ఇప్పుడు ఇది పాదము, ఇది బొటన వేలు, బొటన వేలుకి ఈ పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్, ఈ పాయింట్ ప్రెస్ చేసుకోవాలి బాగా. ఒక ప్రెస్ చేయడము, అట్లే ప్రెస్ చేసి 5 సెకండ్లు పెట్టి రిలీజ్ చేయడం, అట్లా 20 సార్లు అది ప్రెస్ చేయండి. తర్వాత ఈ బొటన వేలు, ఈ పక్కన వేలు ఉంది కదా, ఈ 2 వేళ్ళు ఉంటాయి కదా, ఈ 2 వేళ్ళు కలిసేటువంటి ప్లేస్ ఉంటుంది ఇక్కడ, ఇది జాయింట్ ఉంటుంది ఇక్కడ, ఆ జాయింట్లో ప్రెస్ చేయాలి, జాయింట్లో కూడా ప్రెస్ చేయాలి. అక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. ఈ 2 పాయింట్లు మైగ్రేన్కు ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ బొటన వేలు నేను చూపించాను కదా, సో ఈ యొక్క చేతిలో బొటన వేలు చూపించాను కదా, అది కాకుండా కాళ్ళకు 2 పాయింట్లు ఉన్నాయి. కాళ్ళలో ఈ కాళ్ళలో ఉన్నటువంటి 2 పాయింట్లు మీరు కరెక్ట్గా ప్రెస్ చేస్తే మీకు అద్భుతమైన ఫలితం దొరుకుతుంది. దేనికి? మైగ్రేన్ మాత్రం. ఓకే ఓకే. ఓకే. ఇంకేం మెడిసిన్ అట్లా ఏమి అవసరం లేదంటారా? కేవలం మెడిసిన్ అలాంటి ఏమన్నా లేదు, ఉపయోగం మెడిసిన్ ఉంది? మెడిసిన్ అనేది మనం చెప్పాం. మెడిసిన్ అనేది నేను కావాలంటే హోమియోలో తర్వాత చెప్తాను మీకు. ఓకే. ఓకే ఓకే వేరే మెడిసిన్ ఏది చెప్పేది ఉండదు. ధన్యవాదాలు. రైట్. మీనా కుమారి సార్ నమస్తే సార్. ఆదోని అవధూత ఆదోని లక్ష్మమ్మ గురించి చాలా చక్కగా వివరించారు సార్. చాలా విషయాలు తెలుసుకున్నాము. ప్రతి ఒక్క విషయం గురించి చాలా చక్కగా సమగ్రంగా చాలా బాగా చెప్తారు సార్. ఒక ఎన్సైక్లోపీడియా మాదిరి అనిపిస్తారు సార్ నాకైతే మీరు. సార్ ఇది దీని గురించి అంత ప్రతిదీ మీరు బుక్స్ ఏమైనా రాస్తున్నారా సార్? లేదు ఇక్కడ రాయలేదమ్మా, రాయాలి, ఫ్యూచర్ రాయాలి. అవును సార్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సార్ ప్రతి ఒక్కరికి కూడాను. ఎందుకంటే మన మెడిటేషన్ లో మెడిసిన్ అవసరం లేదు, ఓన్లీ మెడిటేషన్ అని చెప్తారు కాబట్టి. ఇదైతే ఆయుర్వేదిక్ దీంట్లో కాబట్టి ముద్రలు ఈ దీంట్లో రెమెడీస్ లోనే తగ్గించుకోవచ్చు అనేది చాలా బాగుంటుంది సార్. ప్రతి ఒక్క విషయాన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఏమంటే మీరు చాలా బాగా చెప్తారు, మాకు అవన్నీ గుర్తుపెట్టుకునేది కొంచెం కష్టంగా ఉంటుంది సార్. అంతే, మీరు వరకు మీరు చాలా బాగా చెప్తారు సార్. సార్ నెక్స్ట్ వీక్ మహావతార్ బాబాజీ గురించి చెప్తే బాగుంటుందని నేను అనుకుంటాను సార్. నెక్స్ట్ ఫ్రైడే. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. అందరి యోగులను కూడా, అందరి యోగులను కూడా ఒక్కొక్క వారం చెప్పుకుంటూ వెళ్తాము. ఇదంతా కూడా ఈమె జీవిత చరిత్రలో మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఆమె నుంచి మనం నేర్చుకునే నీతి ఏంటంటే, ఒక మనిషిని చూసి ఎవరు మనం ఏం చెప్పనీకి లేదు. ఒక మనిషి ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, అతను ఇలా బిహేవ్ చేస్తాడు అనేది మనం నిర్ణయం చేయనీకి రాదు. అంత అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళు ఆమెలో ఉన్నటువంటి ఆ సింప్లిసిటీ అవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా అవధూతలు కదా, పరధ్యానంలో ఉంటారు, అంటే ఎప్పుడు కూడా ఆత్మతోనే ఆ చింతనలో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని చూస్తే కూడా మనకు ఏం నమ్మకం కలుగుతుంది అంటే, మన ధ్యానం మీద మనకు నమ్మకం కలుగుతుంది, మనం చేసే ధ్యానం మీద మనకు నమ్మకం కలుగుతుంది అనమాట. వీళ్ళందరూ తెలుసుకుంటే ఆహారం లేకపోతే మనం ఇట్లా ఎలా ఉంటుంది చెప్పండి, చాలా మంది ఆహారం లేకపోతే ఉండలేము, ఇల్లు లేకపోతే ఉండలేము, నిద్ర లేకపోతే ఉండలేము, సరైనటువంటి పరిస్థితి లేకపోతే బతకలేము, అన్నిటికీ లేదు లేదు. కానీ వీళ్ళ జీవితం చూస్తే మురికి కాలువల్లో కూర్చుంటారు, తొట్టి కుప్పలో కూర్చుంటారు, ఆహారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఈ జంతువు ఆ జంతువు అని తేడా లేదు, అన్ని ఒకటే. ఇలాంటి దీంట్లో మనకు తెలిసేది ఏంటంటే, పంచభూతాలతో పాటు మన జీవనాన్ని ఎలా సాగించాలి, మనకు ఇదే ఉండాలి అదే ఉండ లేదు అనేది, అలాంటి ఆలోచనలే మనకు చిన్న అంటే మనకు పెళ్లి వింటూ వింటూ ఉంటే అవి మనకు ఆ విధంగా మనకు అవలోకనం అవుతాయి అనమాట. అవును సార్, అందరికి ఒక ఇన్స్పిరేషన్ గా మనము
మనలో కూడాను ఒక మంచి పరివర్తన అంతా ఉంటుంది సార్. అట్లాంటి యోగుల గురించి తెలుసుకున్నప్పుడు చదువుతున్నప్పుడే మనకి చాలా బాగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. సార్ మీరు చెప్పారు కదా హృదయం సంబంధించిన దాంట్లో 3 టీ స్పూన్ ఏదో మీరు అది ఒక వర్డ్ చెప్పారు గో, అదేంటి సార్ నాకు అది అర్థమే కాలేదు సార్. అది నైట్ వాక్ 3 టీ స్పూన్స్ వాటర్ లో కలుపుకొని తాగమన్నారు సార్. అది గో ఆర్క్. గో ఆర్క్ గో ఆర్క్ అంటే ఏంటి సార్? గో ఆర్క్ అంటే మీకు ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది గోమూత్రం. అది గోమూత్రం, ఓకే, గోమూత్రము అయితే డిస్టిల్డ్ చేసింటారు, అంటే డైరెక్ట్ గా ఉండదు, దాన్ని డిస్టిలేషన్ చేసి దాన్ని ఒక సీసాల్లో అమ్ముతారు. గో ఆర్క్ అని మీకు ద్రవము లిక్విడ్ దొరుకుతుంది, ఓకే. సో దాన్ని తీసుకొని ఒక 3 చెంచాలు ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని అది తాగితే ఈ హృదయ రోగాలు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సార్ మీరు చెప్పారు కదా సార్ అమ్మవారి గురించి, అందోని మా అమ్మవారి గురించి, సేమ్ నాకు ఎలా అనిపించింది అంటే కొద్దిగా గట్టిగా గట్టిగా మాట్లాడండి. ఓకే సార్. ఏంటంటే ఇప్పుడు మనకి శివుని అది అరుణాచలంలో టోపి అమ్మవారు అనేసి మనకి కనిపిస్తుంటారు, సేమ్ తను కూడా అలానే ఉంటుంది సార్. నాకు తను గుర్తొచ్చేసింది మీరు చెప్తుంటే. నేను కూడా విన్నాను ఆమె గురించి. ఎప్పుడు కలసలా? ఇప్పుడు ఉన్నారా ఆమె టోపి అమ్మ? ఉన్నారు సార్. వెళ్ళినప్పుడు అరుణాచలం వెళ్ళినప్పుడు ఒకసారి కనిపించారు సార్. తను ప్రతిరోజు మార్నింగ్ ప్రదక్షిణలు గిరి ప్రదక్షిణ చేస్తారు సార్. ఆమె వెంట చాలా మంది భక్తులు ఉంటారు. ఆమెకు ఆశ్రమం కూడా ఉంది అని విన్నాను, కానీ ఆశ్రమం చూడలేదు సార్. రైట్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఇంకోటి సార్, ముద్రలు మనం చెప్తున్నాం కదా సార్, అవి కొంచెం రాసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అంటే కొంచెం పిక్చర్ టైప్గా ఏదన్నా మనకి సెండ్ చేస్తే కొంచెం ప్రింట్అవుట్ తీసుకుంటాం కదా సార్, ఎప్పటికీ గుర్తుంటుంది అన్నట్టు నేను ఒక ఆలోచన. నేను అంటే నాకు వాలంటీర్స్ కావాలి, నా దగ్గర అంత సమయం లేదు. నా దగ్గర అన్ని ఉన్నాయి, నేను అన్ని ప్రిపేర్ చేశాను. కన్నడలో ఇప్పటికే కొన్ని 100 టీచ్ చేశాను కన్నడలో, ఓకే. కాకపోతే అక్కడ ఒకే క్లాస్ కాబట్టి నేను తయారు చేసుకుంటాను, నేను అందరికీ పంపించగలుగుతున్నాను. ఇక్కడ మీకు పంపించలేకపోవడానికి కారణం ఏంటంటే ఐ హావ్ నో టైం, ఆ టైం లేదనమాట. ఇప్పుడు నైట్ ఇప్పుడు 12 అవుతుంది పడుకునే, పొద్దున్నే 3 గంటలకు లేస్తాను నేను మళ్ళీ, ఓకే. ఆ తర్వాత 3 నుంచి 3:30 అట్లా స్టార్ట్ అవుతున్నది, మళ్ళీ మళ్ళీ 10 వరకు బిజీగా ఉంటాను పొద్దున్నే. మళ్ళీ తర్వాత నేను డ్యూటీకి అంటే బయట వర్క్ వెళ్తాను, మళ్ళీ వచ్చేసరికి నైట్ 8 అవుతుంది. సో ఇక్కడ టైం లేదు, అదే ప్రాబ్లం. తర్వాత వాలంటీ వర్క్ అంటే ఏం సార్? నా దగ్గర హిందీ 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 కార్యక్రమం ఎస్, అందుకే నేను రేపు కార్యక్రమంలో కూడా విశేష కార్యక్రమం సాటర్డే ఉంది కదా, దాంట్లో అందరికీ అవకాశం ఇస్తున్నాం. దాంతోపాటు వాలంటీర్స్ కూడా ముందుకు రండి, మీకు ఎలాంటి మా అందరం కలిసి ఇంకా అద్భుతాలు చేయొచ్చు. మన దగ్గర అన్నీ ఉన్నాయి డేటా, దాన్ని నేను పంపించాను అనుకోండి, ఇంగ్లీష్లో పంపిస్తే మీరంతా దాన్ని ట్రాన్స్లేట్ చేసి నీట్గా తయారు చేసి అందరికి పంపించేటటువంటి చిత్రాలు కూడా దొరుకుతాయి, ఫిగర్స్తో సహా పంపిస్తాను నేను. ఫిగర్స్తో సహా మీకు పంపించే అవకాశం ఉంది, అయితే అది ఇంగ్లీష్లో ఉంటుంది లేదా కన్నడలో ఉంటుంది. దాన్ని ట్రాన్స్లేట్ చేసి దాన్ని కూర్చాలి, కూర్పు అంటే మా పదాలు కూర్చాలి, పదాలు కరెక్ట్గా తయారు చేసి దాన్ని అందరికి పంపించేటువంటి ఆ యొక్క పని మనం చేస్తూ పోతే సో అద్భుతమైనటువంటి సర్వీస్ అవుతుంది, అంటే ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు మనం. రైట్. ఓకే, ధన్యవాదాలు. సో మీలోనే కొంతమంది వాలంటీర్స్గా తయారయ్యి అలా ముందుకు వస్తే ఇక సర్వీస్ మీరు కూడా ఒక మంచి సేవ అవుతున్నది, చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్. పడివేలు మంగ గారు మాట్లాడండి మేడం. ఇది అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉన్నారు సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. మీరు నంద్యాల అన్నారు కదా సార్, నేను మొదటి రోజు మీ ఇంట్రడక్షన్ విన్నాను. మనకు నంద్యాలకు కూడా చాలా ఇట్లా ఉన్నారు సార్, మీరు అన్నారు కదా వాళ్ళని యోగినులు అన్నారా లేకపోతే అవధూతలు. మాకు కడపలో కూడా ఉన్నారు సార్, కడప బస్ స్టాండ్ లో మీకు పోతున్న పెద్దది అవధూత
టెంపుల్ కూడా ఉంది సార్ అక్కడ. తర్వాత కూర్మాలలో కాశనాయన్ అని చాలా ఫేమస్ సార్. కాశనాయన్ నేను చూశాను చిన్నప్పుడు, నేను చదువుకునేటప్పుడు నంద్యాలలో రిక్షాలో రిక్షా తొక్కుతూ ఉంటే వెనక ఒక కట్టె పెట్టుకుని కూర్చొని ఉంటారు ఆయన. నేను చదువుకునే రోజుల్లో కాలేజీ పోతూ చూసేవాడిని. సో మీరు ఎక్కడ చదువుకున్నారు సార్? నంద్యాలలో. నంద్యాలలో. ఓకే సార్. నా ఎడ్యుకేషన్ నేను పులివెందులు సార్ నేటివ్, కానీ వర్క్ చేసింది అయితే కడప. తర్వాత ఇప్పుడు మళ్ళా హైదరాబాద్ షిఫ్ట్ అయినాం సార్ ఫ్యామిలీ. అయితే సార్ మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు సార్, ఎస్పెషలీ అనుంపల్లి సార్, అక్కడ అక్కడ కూడా ఒక ఆయన అయితే చాలా గ్రంథాలు ఉన్నాయి సార్, ఆయన సమాధి ఉన్నారు అక్కడ. ఆయన పేరు తెలియదు కానీ మా అన్నయ్య గారు చెప్పేవాళ్ళు అనమాట వియంకులు, గిద్దలూరు దగ్గర సార్, అనుంపల్లి విలేజ్ అక్కడ. ఆయన రాసినవన్నీ గ్రంథాలన్నీ భూస్థాపితం చేసి ఇప్పుడు ఆశ్రమం అప్పుడు చాలా బాగా ఫ్లోరిష్ అయింది సార్. తర్వాత దాన్ని ఆక్యుపై చేసుకుని దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు సార్, చాలా ఉన్నాయి సార్. ఆలేటిలో కూడా ఒక ఆశ్రమం ఉంది సార్, అది మాకు అంటే మొత్తం మన ఆంధ్రాలో. ఇప్పుడు నేను చెప్పింది ఒక మహాత్మురాలు గురించి. అవును సార్. ఇలాంటి యోగులు, అవధూతలు, మహాత్మురాలు, మహాన్ యోగులు అంతా చూస్తే ఒక దగ్గర దగ్గర ఒక 500 పైన అక్కడ హిస్టరీలు ఉన్నాయి సార్. అవును సార్. 500 పైన వాళ్ళంతా చాలా బాధపడినారు సార్, పిచ్చోళ్ళని వాళ్ళని కొట్టడం మీరు చెప్పినారు చూడు. మరి లేడీస్ ని అయితే చాలా హింసించినారు సార్. సిద్ధవటంలో నేను క్యాంప్ కి వెళ్ళేటప్పుడు చాలా సార్లు చూస్తున్నా సార్, ఒక ఆవిడ అన్న ఆవిడనైతే చాలా హింసించేవాళ్ళు. మేము ఆమెను చాలా సార్లు రిహాబిలిటేషన్ తీసుకొస్తే ఉండేవాళ్ళు కాదు సార్, ఆమె ఏదో వదిలేదు, మేము అంత పట్టించుకునే వాళ్ళం కాదు. మాకంత అప్పటికి వీళ్ళు అవధూతలు, ఇది మెడిటేషన్ అనే జ్ఞానం లేదు సార్. అసలు ఆమె ఒంటి మీద బట్టలు కూడా ఉండేట్లేదు సార్. అట్లా ఆమె తర్వాత తెలిసింది సార్, ఆమె మంచి జ్ఞాని అని ఆమె మళ్ళా తెలిసింది మాకు. ఆమె తెలుసుకున్న తర్వాత లేరనమాట మాకు తెలిసే లోపల. సార్ మీరు అన్నారు కదా సార్, మీరు ట్రాన్స్లేషన్ వర్క్ అవన్నీ కూడా మేము కూడా చేయగలం సార్ తప్పకుండా. మీ పేర్లు మేడం కియండి, లలిత మేడం కియండి. షూర్ సార్, తప్పకుండా సార్. ఇప్పుడు ఇంగ్లీష్ లో నా కార్డ్ ఉందనుకోండి, నేను డేటా మీకు ఇస్తాను, దాన్ని నీట్ గా తెలుగులో మార్చి ఒక పీడిఎఫ్ లాగా చేస్తే అందరికి, మిత్రులందరికీ ఒకేసారి పంపించచ్చు మీరు. ఓకే సార్. ఓకే సార్. మామూలుగా పేపర్ లో రాసి మీకు ఇస్తే మీరు చేసుకోగలరా సార్, లేకపోతే మేము దాన్ని ఏమైనా దాన్ని అలా అలా చేస్తే మళ్ళీ ఒకరు దాన్ని చేయాలి ఇంకొకరు దాన్ని చేయాలి అంటే అవకాశం ఉంటే చేయొచ్చు. మాకు ప్రొసీజర్ చెప్పండి సార్ ఎట్లా చేయాలంటే. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉన్నది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో నేను పంపిస్తాను అనుకోండి మీకు వాట్సాప్ లో, దీనికి వస్తుంది దాంట్లో ఉండి ఇంగ్లీష్ దాన్ని తెలుగులోకి నీట్ గా కూర్చి పదాలన్నీ కరెక్ట్ గా చూసుకొని దాన్ని మళ్ళీ పీడిఎఫ్ చేసి పంపించేస్తే ఆ పీడిఎఫ్ ను మనం రిప్లేస్ చేయొచ్చు. అచ్చా, మళ్ళా మనం డిపిటి చేయాలి కదా సార్ మళ్ళా దాన్ని. దాన్ని డిపిటి అంటే అదే దాని ట్రాన్స్లేటర్, ట్రాన్స్లేషన్ అది కొద్దిగా కంప్యూటర్ మళ్ళా మేము తెలుగులోనే మీకు టైప్ చేసో డిపిటి చేసో పంపించాలి. దాన్ని ఇప్పుడు ఇప్పుడు అంతా ట్రాన్స్లేటర్స్ వచ్చాయి మొత్తం అంతా, అంటే గూగుల్ ట్రాన్స్లేటర్లు వచ్చాయి. అయితే అవి చేసిన గూగుల్ ట్రాన్స్లేషన్ డైరెక్ట్ గా కరెక్ట్ గా ఉండకపోవచ్చు, కొన్ని పదాలు దానికి అర్థం కావు. అవును అవును సార్. అవును, మన లోకల్ లాంగ్వేజ్ లో మనకు దానికి తెలియదు లేండి సార్. తెలియదు కాబట్టి కొన్ని మనం మళ్ళీ మార్పులు చేర్పులు చేసి దాన్ని పీడిఎఫ్ చేసి దాన్ని ఇచ్చేస్తే అది అద్భుతం. ఇంకా దానికంటే ఇప్పుడు ఎలాగో మనం 10 క్లాసులు చేసుకున్నాము, ఇంకా ఎన్నో చేయబోతాం కాబట్టి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చేసేది ఉంది కాబట్టి కొంచెం ఫస్ట్ లో షార్ట్ గా ఉండేది పంపండి సార్, తర్వాత మళ్ళా మీరు అనుకున్నట్లు మాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే మేము కూడా చేస్తాం. తప్పకుండా. ఇంకా మిగతా మిత్రులు కూడా రావాలి, ముందుకు రావాలి. ఇవన్నీ ఏంటంటే ఇది మనం ఏం చేస్తామో ఇదంతా కూడా ఫ్యూచర్ జనరేషన్స్ పనికి వస్తాయి ఇవన్నీ. తప్పకుండా సార్. అందరికి కూడా అద్భుతంగా వాళ్ళ యొక్క జీవితంలో ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు రెఫర్ చేసుకుంటే చాలు, ఇంకేం అక్కర్లా. రైట్. సో చిన్నప్పుడు నేను కూడా అంటే పాలిటెక్నిక్ చదివేటప్పుడు నంద్యాలలో అంటే నైటు అంటే ఒక అమ్మవారు, ఒక అమ్మ వచ్చేది నా దగ్గరికి. అంటే అది నాకు ఆమెకి ఏం సంబంధం నాకు నాకు తెలియనే తెలియదు అసలు. అప్పటికి నాకు ధ్యానము తెలియదు, ఏం తెలియదు. నాకు ధ్యానం తెలిసింది 1998 ఇంజనీరింగ్ చదివేటప్పుడు తెలిసింది. అనంతపూర్లో సార్ దగ్గర నేర్చుకున్నాను, పత్తి సార్ దగ్గర డైరెక్ట్ నేర్చుకున్నాను. సో అప్పుడు క్లాస్కి వెళ్ళేవాళ్ళం మేము. అప్పుడు 1998 సార్ కూడా అనంతపూర్కి ఎవ్రీ వీకెండ్ వచ్చేవాళ్ళం. అయితే నాకు ఏమి తెలియని రోజుల్లోనే నేను పాలిటెక్నిక్ చదువుతున్నాను, రూమ్ తీసుకునేవాడిని. ఆ రూమ్లో అన్ని ఆమె ఎక్కడికి పోదు, ఒక జోల పెట్టుకుంటుంది. సో జోల పెట్టుకొని నీట్గా కరెక్ట్గా మా నా రూమ్కి వస్తుంది.
ఆడ కూర్చుంటుంది. కూర్చొని ఇంకా ఆమె ఏదో మాట్లాడుకుంటుంది, నాకు అర్థం కావని, కానీ అంటుంది ఎరా ఏంట్రా ఏం చేస్తున్నావు అని అట్లా అంటుంది. తర్వాత ఒక్కోసారి 1 రూపాయి అంటుంది, లేకపోతే ఆమె దగ్గర 1 రూపాయి ఒకసారి నాకు ఇచ్చిపోతుంది. ఇలాగ జరుగుతుండేది ఎన్నో సంవత్సరాలు జరిగింది. అలాగ నాకు తెలియదు ఏమి ఎందుకు వస్తుంది, ఏమైనా అన్నం మీద ఉంటే ఒకసారి తీసుకుంటుంది ఒకసారి తినదు. ఇంకా ఎవరిని మాట్లాడతాను అసలు, ఆ చుట్టుపక్కల ఇల్లు కానీ ఎన్నో ఉంటాయి కదా, ఎవరితో మాట్లాడదు, నేరుగా వస్తుంది. మళ్ళీ తర్వాత నేను వెతికితే కూడా దొరకదు, ఎక్కడ ఉంటుంది మళ్ళీ ఏదో ఒక రోజు ఆమెనే వస్తుంది, నైట్ టైంలో వస్తుంది. ఇట్లా చాలా సంవత్సరాలు నడిచింది అట్లా. తర్వాత నేను కాలేజీ అయినాక వెతికాను దొరుకుతుందా అని చూస్తే ఎక్కడ దొరకలేము నాకు ఇంకా. అలాగా సో మహాత్ములు ఇలాగా వస్తూ ఉంటారు మన జీవితంలో, మనకే తెలియదు వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిగతులు. సో ఆ రోజుల్లో అంటే ఆమెను ఎంతో నేను ప్రేమించేవాడిని, ఆమె కూడా ఎంతో బాగా చూసుకునేది, అంటే ఎంతో ఆప్యాయంగా పలకరించేది అన్నమాట ఆ అమ్మ. అలా ఉంది రైట్. నేనైతే ఆదోని లక్ష్మి గారిని ఆ గుడికి వెళ్ళాను సార్, మేము అక్కడ ఆదోనిలో. అయితే చాలా బాగుంటుంది సార్, శుక్రవారం రోజు అయితే చాలా ఇంకా మంచిగా జరుగుతుంది. ఎంత క్రౌడ్ ఉంటుందో, క్యూ కూడా ఉంటుంది సార్. ఆ గుడికి అయితే వెళ్ళడం జరిగింది ఆదోనిలో. ఆ ఊర్లోనే చాలా ఉన్నాయి సార్ గుళ్ళు, అవన్నీ కూడా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నాయి ఆదోనిలో వెళ్ళి నేను నేను అంటే ఇంకా ఏంటంటే ఇవన్నీ తెలియదు చాలా వరకు. ఇప్పుడు ఏమైందంటే మనకి సిటీస్లోకి వస్తే ఎస్పెషల్లీ పెద్ద పెద్ద సిటీస్లో మాల్స్ తెలుసు బాగా, మాల్స్ ఎక్కడ ఏ మాల్ ఉంటుంది దాంట్లో ఏముంటుంది ఇవన్నీ బాగా తెలుసు పిల్లలకి. మన జనరేషన్కి కొంత తెలుసు, వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు. మనం మర్చిపోతున్నాం, వాళ్ళు మర్చిపోతున్నారు, వాళ్ళకి అసలు తెలియజేసే అవకాశమే లేదు. అందుకనే ఈ యొక్క చరిత్రలు ఈ విధంగా రికార్డ్ అవుతూ పోతాయి కదా. ఇవన్నీ అవుతాయంటే ఎప్పుడైనా ఈ యొక్క దీన్ని చూసుకున్న వాళ్ళకి ఓ ఇలాంటి ఒక అమ్మ అమ్మ ఉండేది, ఇలా చేసింది, ఈమె క్షేత్రం ఎక్కడ ఉంది, ఆ క్షేత్రాన్ని ఎత్తుకునైనా పోయి కనీసం చూసుకొని వచ్చే అవకాశం దొరుకుతుంది. అందుకనే ఇవన్నీ మనం నిక్షిప్తంగా పెడతాం అన్ని అన్ని వీడియోలు కూడా. సో ముందు ముందు కూడా ఎన్నో ఎంతో మహాత్ములను ఎంతో మహాత్ములను తెలియజేస్తూ పోతాం కదా, అప్పుడు మనం కూడా వాటిని చూడడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మనం ఎంతమంది చూసింటాము ఆదోని లక్ష్మమ్మ అంటే మీరు ఒక్కరు చూశారు ఇక్కడ, ఆల్మోస్ట్ మిత్రులు 60-70 మంది ఉన్న వాళ్ళలో మీరు ఒక్కరు మాత్రం చెప్పారు నేను చూశాను, మిగతా వాళ్ళు చూడలే. అంటే ఆమె దగ్గర కూర్చొని ధ్యానం చేయడం కానీ ఆమె యొక్క ప్లేస్కి వెళ్ళడం కానీ జరగలేదు. ఇవన్నీ జరగాలి ముందు ముందు రోజుల్లో, ఇవన్నీ జరగాలి. ఓకే, ఆ విధంగానే ఎంతో మహాత్ములంగా తెలుసుకుంటూ వెళ్తాం కాబట్టి మనకి ఎన్నో ప్రతి వారం ఒక్కొక్క ఒకరి గురించి తెలుసుకుంటాం కాబట్టి ఆ అవకాశం అందరికీ దొరుకుతుంది. తర్వాత మేడం మీది ఆ వీడియో కొద్దిగా కొద్దిగా టాప్ చేయాలి, అంటే మీరు కూర్చునే స్థితి ఏమవుతుందంటే ఇక్కడికి మాత్రం కనిపిస్తుంది వీడియో రైట్. ఎస్, ఇప్పుడు కరెక్ట్గా రైట్. ఓకే అమ్మా, ఇంకా ఇంకేమైనా మాట్లాడేది ఉందా ఎవరైనా, లేదంటే మనము క్లోజ్ చేయొచ్చు. ఎవరైనా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసినారా, లేదు కదా. ఓకే, మీ అనుభవాలు చెప్పొచ్చు, లేదంటే ఇంకా ప్రశ్నలు లేదంటే క్లోజ్ చేద్దాం రైట్. ఎవరు దుర్గా ప్రసాద్ మాట్లాడాలా, మీరు మాట్లాడతారా, మాట్లాడాలమా లేదా? లేదు సార్, కంప్లీట్ అయిపోయినట్టు ఓకే వస్తే చెప్తున్నారు. ఓకే ఫైన్, ఓకే సార్, ఓకే అమ్మా క్లోజ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫైనల్ మెసేజ్ మీరు చెప్పండి, తర్వాత నేను. ఈ ఏదైతే ఆదోని లక్ష్మి గారి గురించి అయితే మీరు చెప్పారో, పాపం నిజంగా చాలా మందికి తెలియదు సార్. అక్కడ ఉండి ఆ ప్రాంతంలో ఉండి చూసిన వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు అయితే మటుకు తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళ గురించి మీరు చెప్పడం అయితే చాలా మొత్తం బ్రీఫ్ గా మాకైతే అలా తెలియదు సార్. మేము అక్కడ గుడికి వెళ్ళినప్పుడు ఈవిడ లక్ష్మవ్వ అంటారు, అమ్మవారితో సమానము, పైన లక్ష్మీదేవి ఉంటారు, కింద సమాధి ఉంటుంది. అలా ఇంకోటి ఆవిడ దగ్గరికి అందరూ వెళ్తే రాళ్ళు వేసేది, ఎవరైనా అలా వేయడం ఏదైనా వాళ్ళ మీదకి వేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది ఒకటి ఉంది అని వెళ్తే చాలా మంచి వైబ్రేషన్స్ బాగా ఉండేవన్నమాట. అలా అంటే మీరు ఇంత బ్రీఫ్ గా కలెక్ట్ చేశారు చూడండి, చాలా గొప్ప విషయము. ప్రతి పాయింట్ వైజ్ ఆమె పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల గురించి,
అదంతా కలెక్ట్ చేశారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఈ నేను కూడా మర్చిపోయినాను అసలు చెప్పాలంటే. ఇప్పుడు మీరు ఆ మాట అనగానే గుర్తొచ్చేసింది అనమాట. అంటే ఎప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ అలా వెళ్ళిండం జరిగింది. 10 కూడా కాదు, ఒక 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళింటానేమో. చాలా మంచి విషయాలు అయితే ఇవి చేశారు సార్. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంత, మీరు చెప్పినట్టు ఒక 500 మంది హిస్టరీ ఉంది అంటే ఎంత మంది ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తులు అయితే మన టైంలో చుట్టుపక్కల ఉన్న గుర్తించలేకపోవడం అనేది అది చాలా బాధాకరం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏమంటాము మన స్థితిలో ఉండరు సార్. మన స్థితిలో చేసి నూట వాళ్ళ ప్రపంచమే వేరే, 115 సంవత్సరాలు బతికారు. వాళ్ళ ప్రపంచమే వేరే. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు రమిస్తూ ఉంటారు, ఆనంద స్థితిలో ఉంటారు. అది మనకు తెలియదు. ఆ ఆనంద స్థితిలో ఉండడం వల్ల మనం ఏమనుకుంటాం, ఏంటబ్బా వీళ్ళు ఇలా ఉన్నారే. వాళ్ళకు ఓ శరీరం మీద గాని, బట్టల మీద కానీ, దేని మీద కాని వాళ్ళకి ఏం శ్రద్ధ అలా ఏం ఉండదు. వాళ్ళ స్థితి వేరే, మనము దాన్ని గ్రహించలేము, ఆ స్థితిని చూసి గ్రహించలేము. కొంతమందికి జరిగిన ఎక్స్పీరియన్స్ల వల్ల వాళ్ళు అప్పుడు అంటారు అనమాట, ఈవిడ ఇలా చేయడం వల్ల మాకు మంచి జరిగింది, అమ్మ ఇలా చేయడం వల్ల మాకు బాగైంది అట్లా. అప్పుడు ఒకరి నుంచి ఒకరు తెలుసుకొని అలా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆ స్థితిలో ఉన్న వాళ్ళని మనం గుర్తించలేము. గుర్తించినాక ఇంకా పట్టుకున్నారంటే మన వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ చేతిలోంచి ఏమన్నా దొరకని అది బంగారం లాగా భావిస్తారు. వెళ్ళినారంటే చాలు, ఒక్కరే వెళ్ళినారు అంటే ఇంకా అక్కడికి వెళ్ళడము, వాళ్ళతో గడపడము అవన్నీ చేస్తారు. గుర్తించేది ఉంది అనమాట. చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సార్, మీకు ధన్యవాదాలు. అలాగే హార్ట్ కు సంబంధించి, హార్ట్ డిసీజ్ కానీ, ముద్రాస్, ఈ థెరపీస్, దానికి కావాల్సిన ట్రీట్మెంట్, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నీళ్ళు ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సార్. చాలా ధన్యవాదాలు మీకు. ప్రతి వారము కూడా మనం ఇలా ఒక గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోగలుగుతాము. ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళ అదృష్టం ఇదంతా కూడా. అందరికీ అబ్బదు కదా, అందరికీ అబ్బదు. ఈ మనం ఈ మన గ్రూప్ లో ఉండడం వల్ల ఇలాంటి ఇవన్నీ కూడా ఒక గొప్ప విషయాలు అనేది మనం తెలుసుకోవడమే కాదు, నలుగురికి తెలియజేయాలి ఇట్లా ఉన్నారు, ఈ క్లాస్ లోకి వస్తే ఇవన్నీ మనకు తెలుస్తాయి అనేసి మనము షేర్ చేసి వాళ్ళకి, మిగతా వాళ్ళకు కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా అది ఈ యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతారు. అలాగే ఎవరైనా సరే సార్ చెప్పినట్టు వాలంటీర్స్, ఈ సార్ చెప్పిన ఏదైతే ట్రాన్స్లేషన్ అనేది ఉందో దానికి సంబంధించిన ఐడియా ఉన్న వాళ్ళు నంబర్, మా నంబర్కు సంప్రదిస్తే మంచి, అంటే మీరు కూడా పార్టిసిపేట్ చెప్తారు కదా వాలంటీర్స్ కావాలి అని. సార్ చూడండి, ఇప్పుడు ఇంతసేపు మేలుకుంటూనే అబ్బబ్బా అనిపిస్తాను, కానీ సార్ మళ్ళీ 3 గంటలకు లేస్తారండి, మళ్ళీ 3 గంటల నుంచి మళ్ళీ రాత్రి 12కే పడుకునేది. అంటే సార్ ఎంతసేపు పడుకుంటారు, అంత శ్రమిస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసము, అంటే అలాంటి వాళ్ళ కోసమని కాదు, అందరి కోసము సార్ శ్రమిస్తున్నారు. ఈ మొత్తం ప్రపంచం అంతా బాగుండాలి, విశ్వశాంతి కోసమే చేస్తున్నారు. దాంట్లో మనము కూడా ఒక చిన్న అనువంత సహాయమే మనం చేసేది, సార్ చేసే ఒక పెద్ద దీంట్లో ఆ చిన్న సహాయం కోసమైనా వచ్చి ముందుకొచ్చి వాలంటీర్స్గా వచ్చి హెల్ప్ చేయి, ఈ దీంట్లో పాల్పంచుకోవాలి అందరూ కూడా అని ఆశిస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా, ఏం పెద్ద టైం పట్టదండి దానికి. మీరు ఖాళీగా ఉన్న ఏదో వీడియోస్ అవి ఇవి చూస్తుంటారు ఫేస్బుక్ లో, ఆ కొంచెం టైం దీనికి కేటాయిస్తే చాలు, అయిపోతుంది. ఆశిస్తున్నాను అలా ముందుకు వస్తారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికి కూడా, మీరందరూ దీంట్లో పాల్గొన్నందుకు అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.